గుడ్ ఈవినింగ్ అండి, వెల్కమ్ టు హిస్టరీ క్లాస్. హిస్టరీ క్లాస్లో మనం మొఘల్స్ అనే టాపిక్ చూసుకుంటున్నాం. మొఘల్స్లో భాగంగా గ్రేటర్ మొఘల్స్ చూస్తున్నాం. గ్రేటర్ మొఘల్స్లో మనం మొత్తం ఆరుగురు రాజులు ఉంటారనుకున్నాం. బాబర్, హుమయూన్, అక్బర్, జహంగీర్, షాజహాన్, ఔరంగజేబ్ అని ఆరుగురు ఉంటారు. వీరిని మనము గ్రేటర్ మొఘల్స్ అంటాం, అంటే మొఘల్స్లో గొప్ప రాజులు అనమాట వీళ్ళు. అందులో మనం ఫస్ట్ త్రీ కింగ్స్ గురించి చూసాం, బాబర్ గురించి చూసాం, హుమయూన్ గురించి చూసాం, అక్బర్ గురించి చూసాం. అక్బర్ నిర్వహించినటువంటి తన అంటే మతం దినే ఇలాహి గురించి చూసాం. కాకపోతే ఆ దినే ఇలాహి పెద్దగా సక్సెస్ అవ్వలేదు, ఎక్కువ మంది దినే ఇలా అని సబ్స్క్రైబ్ చేసుకోలేదు, ఎందుకో కారణాలు అనేవి మనం చూసాము. ఓపెన్గానే బదోని క్రిటిసైజ్ చేశాడు దినే ఇలాహి అనుకున్నాం. హిందూ అయినటువంటి రాజా భగవాన్ దాస్ కూడా ఓపెన్గానే క్రిటిసిజం చేశాడు దినే ఇలాహి అనుకున్నాం. కాబట్టి దినే ఇలాహి పెద్దగా ప్రజాకర్షణ పొందలేకపోయింది. ఈ విధంగా మనం అక్బర్ యొక్క సంస్కరణల పాయింట్స్ అన్ని మనం లాస్ట్ క్లాస్లో అయితే చూసి అక్కడ పాస్ చేసుకున్నాం. సో ఈరోజు క్లాస్లో మనము ఫర్దర్గా వెళ్దాం, సో దట్ ఆ నెక్స్ట్ రిమైనింగ్ యొక్క గ్రేటర్ మొఘల్స్ కూడా చూసుకున్నట్లయితే మనకి మెడివల్ హిస్టరీ కంప్లీట్ అయినట్లు అవుతుందన్నమాట. సో ఈరోజు మనం మోస్ట్లీ ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ గ్రేటర్ మొఘల్స్ ఏదైతే ఉందో అవి చూసుకుందాం. మనకి లేటర్ మొఘల్స్ అంటే వాళ్ళు ఆల్ ఇంగ్లీష్ వాళ్ళు వచ్చిన తర్వాత వాళ్ళ గురించి ఉంటుంది కాబట్టి అది మనం మోడర్న్ హిస్టరీలో చూసుకుంటాం. తర్వాత మొఘల్స్ లేటర్ మొఘల్స్ గురించి మనము మోడర్న్ హిస్టరీలో చూసుకుంటాం. సో ప్రధానంగా మనకి మెడివల్ హిస్టరీ ఇక్కడతో ఈ మొఘల్స్తో ఎండ్ అవుతుందన్నమాట. మనకి రీజనల్ కింగ్డమ్స్ మరాఠాస్ అవనివ్వండి, ఇంకా మైసూర్ స్టేట్ అవనివ్వండి, ఇవన్నీ ఏంటి అంటే మోడర్న్ హిస్టరీలో భాగంగా ఉంటాయి. కాబట్టి మనం రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మెడివల్ హిస్టరీ, రిమైనింగ్ పార్ట్ ఆఫ్ మొఘల్స్ని ఈరోజు మనం ఫోకస్ చేద్దాం. యా గుడ్ ఈవినింగ్ అండి. ఓకే, బదోని బుక్ లాస్ట్ పాయింట్ సార్ అన్నట్టు అంటున్నారు. ఎస్, మనకి ముంకతబ్ ఉత్ కవారిత్ అనే పాయింట్ మనం చూసుకున్నాం, బదోని క్రిటిసైజ్ చేశాడు అని. సో అక్కడ మనము లాస్ట్ క్లాస్లో పాస్ చేసుకున్నాం. ఓకే, ఇప్పుడు మనం అక్కడి నుంచి ఫర్దర్గా కంటిన్యూ చేసుకుందాం. అక్బర్ గనక మనం చూసుకున్నట్లయితే, అక్బర్కి తర్వాత అంటే లేటర్ పార్ట్ ఆఫ్ అంటే ఆఖరి రోజులు కొంచెం ప్రాబ్లమాటిక్గా గడిచేయండి అక్బర్కి లైఫ్లో. ప్రధానమైనటువంటి కారణాలు ఏంటి అంటే అక్బర్కి ఎంతో ఇష్టం తన కొడుకు అంటే. యాక్చువల్గా అక్బర్కి చాలా కాలం కొడుకు పుట్టలే అనమాట. అయితే మనకి షేక్ సలీం చిస్తి అనే మత గురువు ఉంటాడు, షేక్ సలీం చిస్తి. ఈ షేక్ సలీం చిస్తిని ప్రాధేయపడితే అక్బరు, ఆయన యొక్క ఆశీస్సులతో అక్బర్కి సంతానం కలిగింది. అందుకని ఆయన దీవెనలతోనే పుట్టాడు కాబట్టి మనకి అజ్మీర్ అండి, షేక్ సలీం చిస్తి అజ్మీర్. సో ఆయన దీవెనలతో పుట్టాడు కాబట్టి కొడుకుకి సలీం అనే పేరు అక్బర్ పెట్టడం జరిగింది. అయితే ఈ సలీం అంటే చాలా ఇష్టం అక్బర్కి. కాకపోతే ఈ సలీం ఎప్పటికీ అక్బర్ ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలే అనమాట. జాగ్రఫీ క్లాస్ అయిపోయిందంటే అయిపోయిందండి. జాగ్రఫీ క్లాస్ మనకి అంటే ఫిజికల్ జాగ్రఫీ అయిపోయింది. మనం ఓన్లీ ఫిజికల్ జాగ్రఫీ చూసుకుంటాం. ఆ ఫిజికల్ జాగ్రఫీ పార్ట్ మనకి కంప్లీట్ అయిపోయింది ఆల్రెడీ, లాస్ట్ క్లాస్లో కంప్లీట్ అయింది. లాస్ట్ క్లాస్ జాగ్రఫీ ప్లేస్లో మనం ఆల్రెడీ పాలిటీ కూడా చూసుకున్నాం, కంప్లీట్ అయిపోయింది కాబట్టి ఫిజికల్ జాగ్రఫీ కంప్లీటెడ్. ఇండియన్ జాగ్రఫీ లేదండి అట్ ప్రెజెంట్, ఇండియన్ జాగ్రఫీ మనకు లేదు. మేబీ తర్వాత వీ మే ప్లాన్ అనమాట. ప్రస్తుతం అయితే ఇండియన్ జాగ్రఫీ లేదు, మేబీ ఇన్ ఫ్యూచర్ ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడైతే లేదండి ఇండియన్ జాగ్రఫీ. ఓకే, సో సలీం అనే పేరు పెట్టుకున్నాడు అతనికి. కాకపోతే ఈ సలీం ఎప్పుడు అక్బర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వలే. సలీంకి చిన్నప్పటి నుంచే ఉండాల్సిన అలవాట్లన్నీ, బ్యాడ్ హ్యాబిట్స్ అన్నీ వచ్చినాయి. డిబాషరీ, డ్రింకింగ్, ఎక్సెస్ డ్రింకింగ్ అవన్నీ ఉన్నాయి. దాంతో అక్బర్ చాలా కలవరపడుతుంటాడు అనమాట, ఏంటి నా కొడుకు పరిస్థితి, నెక్స్ట్ మరి రాజు అవ్వాలి ఈ సలీమే, మరి సలీం ఏంటి ఇట్లా ఉన్నాడు అని చాలా కలవరపడుతూ ఉంటుంటాడు. ఈ అక్బర్కి ఈ బాధలో ఉంటుండగా ఈ సలీంకు ఉన్న అలవాట్లు చాలదు అన్నట్టు మన సలీము ప్రేమలో కూడా పడతాడు. ఈ సలీం అనే అతను ప్రేమలో కూడా పడతాడు, ఉన్న యొక్క హ్యాబిట్స్ చాలవు అన్నట్టు మెహర్ ఉన్నీసాతో ప్రేమలో కూడా పడతాడనమాట. సో మెహరున్నీసాతో ప్రేమలో పడతాడు. ఈ మెహరున్నీసా ఎవరు అంటే యాక్చువల్లీ వీళ్ళు ఆఫ్ఘన్ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళండి. అంటే పాకిస్తాన్లో లాహోర్, ఆఫ్ఘన్ ఆ ప్రాంతానికి చెందిన వాళ్ళు. చాలా పేద కుటుంబం వాళ్ళు అనమాట, పూర్ ఫ్యామిలీ వాళ్ళు. వాళ్ళు
అక్కడ ఉండలేక వాళ్ళు అక్కడ లాహోర్ని విడిచి ఢిల్లీ వస్తున్న సమయంలో అక్కడ మనకంతా ఎడారి ప్రాంతాలు ఉంటాయి. ఆ ఎడారిలో ఫస్ట్ టైం ఈ సలీం అన్న అతను కంటపడుతుంది మెహరున్నీసా. మెహరున్నీసా వెరీ బ్యూటిఫుల్ అండి, నో డౌట్ అబౌట్ దట్. మెహరున్నీసా చాలా అందగత్తు అనమాట, వెరీ బ్యూటిఫుల్. మన సలీము ఇంకా మంచి మత్తులో ఉంటుండగా ఇంకా మత్తు ఎక్కించే మెహరున్నీసా చూడగానే మన వాడు పడిపోయాడు అనమాట, లవ్ ఎట్ ఫస్ట్ సైట్ లాగా. మెహరున్నీసా చాలా తెలివైన ఆమె, చాలా ఆర్టికులేట్ అనమాట. మెహరున్నీసా చాలా ఆర్టికులేట్. ఆర్టికులేట్ అంటే దానికి మనం బెస్ట్గా ఏ విధంగా చెప్పచ్చు అంటే చాలా అంటే తన వైపు తిప్పుకునే సామర్థ్యత ఉన్న మహిళ మెహరున్నీసా. తన వైపు తిప్పుకునే సామర్థ్యత ఉన్న మహిళ అనమాట. కాబట్టి మెహరున్నీసాకి సలీం పడిపోవడం జరుగుతుంది. పడిపోవడం అంటే ప్రేమలో పడతాడు. అక్బర్కి ఇది అసలు నచ్చదు. ఎందుకు అంటే మనకి మెహరున్నీసా ఫ్యామిలీ అక్బర్కి వాళ్ళకిచ్చి వివాహం చేయాలి అనేది అక్బర్కి అయితే నచ్చదు. మరి సలీమేమో నాకు చేసుకుంటే ఆవిడనే చేసుకుంటాను అని పట్టుబట్టాడు. ఈ డెజర్ట్లో చూస్తాడు ఫస్ట్ టైం, ఎడార్లో చూస్తాడనమాట సలీం. అందుకనే మనం మెహరున్నీసాని క్వీన్ ఆఫ్ డెజర్ట్ అని కూడా అంటారు. ఇది ఆల్రెడీ ఒక ఎగ్జాంపుల్ అడిగాడు, క్వీన్ ఆఫ్ డెజర్ట్ అని ఏ మొఘల్ రాణిని అంటామంటే మెహరున్నీసా, వైఫ్ ఆఫ్ సలీం. సో సలీం చూస్తాడు ఆమెనే కావాలి అంటాడు. ఈ మెహరున్నీసా కూడా ఆమె యొక్క ప్రభావం సలీం పైన బాగా పడేటట్లు చేసింది. అక్బర్కి ఇదంతా నచ్చట్లే. అక్బర్ ఇట్లా ఉన్నప్పుడు ఇది మరి దీన్ని ఎట్లాగైనా స్టాప్ చేయాలి, దీనికి ఒక అడ్డైతే పెట్టాలి అని చెప్పి అక్బర్కి బాగా నమ్మకస్తుడైనటువంటి అబుల్ ఫజల్ని పిలిపించుకొని చెప్తాడు ఈ బాధ. ఇప్పుడు జనరల్గా మనమన్నా చూస్తాం కదా, ఎవరో ఒక అబ్బాయి కొడుకో కూతురో ఏదో ప్రేమలో ఉందంటే వాళ్ళ నాన్న ఏం చేస్తాడు, వాళ్ళ నాన్న ఎవడన్నా మంచి దగ్గర దోస్తుని పిలిపించుకొని ఏందోనయ్యా ఈ రకం ఈ మధ్యన ఇట్లా ఉంది పరిస్థితి, నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అని చెప్పుకుంటాడు. ఆబ్వియస్లీ ఆ ఫ్రెండ్ ఏమి అడ్వైస్లు ఇస్తాడు, ఇక్కడ మనోడిని మనం ఆపలేమన్నాం, అక్కడి నుంచి తెగొట్టుకొని రావాలి, అక్కడి నుంచి నరుక్కొని రావాలి, ఆమె పేరేంటన్నావు అని అడుగుతాడు అక్బర్కి. మెహరున్నీసా అంటాడు అక్బర్. ఆ మెహరున్నీసాకి నాకు తెలిసిన ఓ జమీందార్ ఉన్నాడు, బెంగాల్కి చెందిన జమీందార్, వాడి పేరు షేర్ అఫ్ఘాను. ఆ షేర్ అఫ్ఘాన్కి ఇచ్చి వివాహం చేసేద్దాం, దాంతో ఆవిడ గొడవ వదిలిపోద్ది అని చెప్పి అబుల్ ఫజల్ మంచి స్వీట్ అడ్వైస్ ఇస్తాడు అక్బర్కి. అక్బర్కి బాగా నచ్చుద్ది ఆ అడ్వైస్. ఓకే, మనము ప్లాన్ని అమలు చేద్దామని చెప్పి ఆ మెహరున్నీసాని కిడ్నాప్ చేసి వెంటనే ఆ బెంగాల్ జమీందార్ అయినటువంటి షేర్ అఫ్ఘాన్కి ఇచ్చి వివాహం చేయడం జరుగుతుంది. మెహరున్నీసాకి మరియు ఇంకా షేర్ అఫ్ఘాన్ బెంగాల్ జమీందార్ అనమాట. ఈ అక్బరు అబుల్ ఫజల్ ఏం భావించారు, ఓకే ఇంకా మెహరున్నీసా వెళ్ళిపోవడంతో మనోడు ఆల్ రైట్ అయిపోతాడు, సెట్ రైట్ అయిపోతాడు, దాంతో పరిస్థితి నార్మల్ అయిపోద్ది అన్నట్టు వీళ్ళు భావించారు. కానీ మన వాడు సన్ ఆఫ్ కృష్ణన్లాగా నాకు ఆమెనే కావాలి అని చెప్పి ఇంకా విచిత్రంగా వ్యవహరించడం మొదలుపెట్టాడు, దాంతో వీళ్ళు ఇంకా తలనొప్పులు మొదలయ్యాయని చెప్పి భావించారు. ఇది ఇలా ఉండగా సలీం ఇంకా బాగా దుఃఖంలో మునిగిపోతాడు. సలీం మెహరున్నీసాకి వివాహం అయిపోయిందని చెప్పి ఎలాగో అలాగా కనుక్కుంటాడు. దీనంతటికి కారణం వీళ్ళు పెట్టుకున్న డిస్కషన్, ఆ డిస్కషన్లో అబుల్ ఫజల్ ఇచ్చిన అడ్వైజ్ అని చెప్పి తెలుస్తుంది. ఇప్పుడు సలీంకి బాగా రక్తం మరుగుతుంది అనమాట. అబుల్ ఫజల్ గారికి నా పని చెప్తా నాగు అని చెప్పి సలీం ఏం చేస్తాడంటే మనకి బేర్ సింగ్ బుందేలా అని ఉంటాడు, అంటే మంచి పైలవాన్ అనమాట. ఇంకా బేర్ సింగ్ బుందేలా సో ఈ బేర్ సింగ్ బుందేలా ఏం చే ఈ బేర్ సింగ్ బుందేలా కబురు పెడతాడు సలీము. అయ్యా బేర్ సింగ్, నువ్వు మంచిగా ఒక నీ యొక్క మనుషులతో రా, మనకు మంచి పని ఉంది అంటాడు. బేర్ సింగ్ బుందేలా తన మనుషులతో వస్తాడు. ఈ అబుల్ ఫజల్ ఉన్నాడు, ఆడి సంగతి చూడండి అని చెప్తారు. అబుల్ ఫజల్ మనం ఆల్రెడీ బహ్మని చూసుకున్నప్పుడు అనుకున్నాం అక్బర్ అబుల్ ఫజల్ని మనకి పంపిస్తాడు ఎక్కడ అహ్మద్ నగర్కి, అబుల్ ఫజల్ గెలుస్తాడు, మళ్ళీ బ్యాక్ వస్తాడు, బ్యాక్ వచ్చి గెలిచిన తర్వాత కొన్నాళ్ళు సేద తీర్చుకుంటాడు, రిలాక్స్ అవుతాడు అబుల్ ఫజల్. ఆ టైంలో మంచి సందర్భం చూసుకొని బేర్ సింగ్ బుందేలా అబుల్ ఫజల్ని వేసేస్తాడనమాట. అబుల్ ఫజల్ని చంపేస్తాడు బేర్ సింగ్ బుందేలా. అక్బర్ ఈ విషయం తెలుసుకుంటాడు. ఈ విషయం తెలుసుకున్న అక్బర్ చాలా
అంటే చాలా బాధపడతాడు. మంచి క్లోజ్ ఫ్రెండ్, వాళ్ళిద్దరు చర్చించుకుని నిర్ణయించుకున్నారు ఇది, సలీం ఈ విధంగా చంపించాడు అబుల్ ఫజల్ అని తెలుసుకున్నాక అక్బర్ చాలా బాధపడతాడు. దీని అంతటికీ కారణం సలీము. అతను ఎప్పుడు ఆ తాగిన వ్యవహారంలోనే మైకంలోనే ఇవన్నీ నిర్ణయాలు తీసుకుంటాడు ఇది ఇది అని చెప్పి చాలా కోప్పడి అక్బర్ ఏం చేస్తాడంటే సలీంని బంధిస్తాడనమాట. అంటే ఇంప్రిజన్మెంట్, బంధించడం అంటే సలీంని అరెస్ట్ చేయమని, ఇంప్రిజన్ చేయమని ఆజ్ఞిస్తాడు. సో సలీం ఇంప్రిజన్మెంట్ అవుతుంది, సలీంని బంధించడం జరుగుతుంది. అక్బర్ ఏం చేస్తాడు, సలీంకి ఒక కొడుకు ఉంటాడు, సలీంకి ఒక కొడుకు ఉంటాడు, ఆ కొడుకు పేరు కుస్రో అన్నమాట. సలీంకి ఒక కొడుకు పేరు కుస్రో. ఈ అక్బర్ ఏం చేస్తాడంటే ఆ కుస్రోని తన వారసుడిగా డిక్లేర్ చేస్తాడు. కుస్రో నువ్వు సక్సెసర్, వారసుడిగా డిక్లేర్ చేస్తాడు. అంటే తండ్రి బతుకుండగానే, అంటే అక్బర్ ఉన్నాడు అనుకోండి, అక్బర్ కొడుకు సలీం బతికే ఉన్నాడు, బతుకుండగానే మనకి అక్బర్ మనవడైనటువంటి కుస్రోని నెక్స్ట్ తన వారసుడిగా డిక్లేర్ చేస్తాడు అక్బర్. ఇది అసలే నచ్చదు ఎవరికి, మన సలీంకి. దాంతో ఇంకా సలీం రివోల్ట్, తిరుగుబాటు చేస్తాడు. సలీం అయితే ఇంప్రిజన్మెంట్ తప్పించుకుంటాడు, దాంతో తిరుగుబాటు చేస్తాడు. బాగా తిరుగుబాటు చేసిన తర్వాత ఇంకా అక్బర్ ఇంకా నచ్చకుండానే, మరి ఇంకా తన అన్విల్లింగ్లీ నచ్చకుండానే ఇంకా సలీము నా నెక్స్ట్ రాజు అవుతాడు అని నచ్చకుండానే డిక్లేర్ చేస్తాడు. తర్వాత అక్బర్ అయితే చనిపోవడం జరుగుతుంది, అక్బర్ అయితే చనిపోవడం జరుగుతుంది. సో నెక్స్ట్ ఇప్పుడు వచ్చింది ఎవరు రాజ్యానికి అంటే సలీము. నెక్స్ట్ రాజ్యానికి వచ్చింది ఎవరంటే సలీం. ఈ సలీంనే మనము జహంగీర్ అంటాము. ఇతని ముద్దు నేము, ముద్దు పేరు షేక్ బాబా, పెట్ నేమ్ అది. షేక్ బాబా అతని ముద్దు పేరు అది. ఇప్పుడైతే సలీం సింహాసనం పైకి వచ్చాడు. సలీం ఏమనుకున్నాడంటే నా ఇమేజ్ బాగా బ్యాడ్గా ఉంది రాజ్యంలో, నా ఇమేజ్ని కాస్త నేను మెరుగుపరుచుకుందాం అనుకుంటున్నాను అని చెప్పి అతను కొన్ని సంస్కరణలు తీసుకొని రావడానికి ట్రై చేశాడు. అందులో ముఖ్యమైన సంస్కరణ అతను తీసుకొచ్చింది ఏంటి అంటే బెల్ ఆఫ్ జస్టిస్ అనే ఒక బెల్ని పెట్టాడు. బెల్ ఆఫ్ జస్టిస్ అంటే అర్థం ఏంటంటే ఆగ్రా ఫోర్ట్ కడవాలి, యమునా నది ఒడ్డున ఆగ్రా ఫోర్ట్, ఆగ్రా కోట దగ్గర వీళ్ళు ఉంటారు. అక్కడ ఒక బెల్ని పెట్టాడు సలీం. ఆ బెల్ని ఎవరన్నా ఏదన్నా బాధలు ఉంటే వారికి ఆ బెల్ని రింగ్ చేస్తే, ఆ బెల్ని కొడితే అప్పుడు రాజు ఒక నిర్ణయించుకున్న టైంలో వచ్చి వాళ్ళ బాధలు విని ఆ బాధలు కాస్త క్లియర్ చేసేలాగా ట్రై చేస్తుంటాడు అనమాట. అందుకనే మొఘల్స్ రాజుల్లో అందరికల్లా మొట్టమొదటిసారిగా ప్రజాబద్ధకంగా పరిపాలన చక్రవర్తిగా మనము సలీంని పేర్కొంటాం. ఎందుకంటే ఒక బెల్లు కొడితే ప్రాబ్లం ఉన్న వాళ్ళు డైరెక్ట్గా నేరుగా రాజే వచ్చి ఆ ప్రాబ్లమ్స్ని విని పరిశీలిస్తాడు, ఆ ప్రాబ్లమ్స్ని సాల్వ్ చేస్తాడు అంటే అది చాలా గొప్ప విషయమే. అందుకనే మనం మొఘల్స్ అందరు రాజుల్లో కల్లా మొట్టమొదటిసారిగా ప్రజాబద్ధకంగా పరిపాలన చేసిన చక్రవర్తిగా వీ రిఫర్ సలీం అన్నమాట, సలీంని చెప్పుకుంటాం. సో ఇది బెల్ ఆఫ్ జస్టిస్ గురించి. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే సలీంకి పిల్లల గురించి చూసుకుందాం. అంటే జహంగీర్, సలీం అంటే జహంగీర్. జహంగీర్, జహంగీర్కి పిల్లలు మొత్తం నలుగురు ఉంటారండి. ఒక అతను పేరు కుస్రో, ఇంకొక కొడుకు పేరు పర్వీజ్, ఇంకొక కొడుకు పేరు ఖుర్రం. ఇంకొక కొడుకు పేరు షెహర్వార్. సో వీళ్ళు నలుగురు కొడుకులు ఎవరికి, జహంగీర్కి. కుస్రో, పర్వేజ్, కుర్రం, షెహర్వార్. ఈ కుస్రోనే అక్బర్ తన వారసుడుగా డిక్లేర్ చేస్తాడు. కుస్రో చాలా లౌకికంగా వ్యక్తి అనమాట, సెక్యులర్, చాలా సమర్థుడు కూడా కుస్రో, చాలా సమర్థుడు కూడా కుస్రో. ఇప్పుడు మన సలీం అంటే ఈ జహంగీర్ సమకాలీకుడు ఎవరు అంటే ఇక్కడ పంజాబ్లో సిక్కులు ఉంటారు, సిక్కులో సిక్కు గురువులు నడుస్తుంటుంది.
అంటే సిక్కు మతాన్ని ఏర్పాటు చేసిన వాళ్ళు ఎవరు అంటే సిక్కు గురువులు అన్నమాట. ఈ సిక్కు గురువుల్లో జహంగీర్కి సమకాలికుడుగా ఐదో సిక్కు గురువు ఉంటాడు, ఫిఫ్త్ సిక్కు గురువు. ఈ ఫిఫ్త్ సిక్కు గురువు పేరు గురు అర్జున్ దేవ్. అర్జున్ రెడ్డి కాదండి, అర్జున్ రేవ్, గురు అర్జున్ దేవ్. ఈయన ఐదవ సిక్కు గురు. సో ఫిఫ్త్ సిక్కు గురు ఎవరు అంటే మనకి గురు అర్జున్ దేవ్. గురు అర్జున్ దేవ్ మనకి ఆది గ్రంథ్ అనే ఒక గ్రంథం రచిస్తాడు, ఆది గ్రంథ్. ఈ జహంగీర్ ఏమని ఆర్డర్ ఇస్తాడు అంటే ఆది గ్రంథ్లో కొన్ని ఖురాన్కి సంబంధించిన పాయింట్స్ని కూడా యాడ్ చేయవయ్యా అంటాడు. ఆ గురు అర్జున్ దేవ్ ఖురాన్ని కూడా పరిశీలించి తనకి ఏది నచ్చిందో ఆ అంశాలని ఆది గ్రంథంలో ప్రస్తావిస్తాడు, అంటే అవి కూడా ఇందులో ఇన్కార్పొరేట్ చేస్తాడు. కానీ జహంగీర్ ఇంకా సాటిస్ఫై అవ్వడు, ఇంకా యాడ్ చేయి ఇంకా యాడ్ చేయని ఫోర్స్ చేస్తాడు. ఇతనికి ఏది నచ్చిందో అదైతే యాడ్ చేశాడు, ఇంకా యాడ్ చేయాలంటే నా వల్ల అవ్వదు అని చెప్పి ఇతను జహంగీర్ యొక్క ఆజ్ఞని తిరస్కరిస్తాడు. మనకి జహంగీర్ కొడుకైనటువంటి కుస్రో ఉన్నాడు కదా, కుస్రో ఈ గురు అర్జున్ దేవ్కి మంచి ఫ్రెండ్ అన్నమాట. సో ఎప్పుడైతే గురు అర్జున్ దేవ్ ఖురాన్లోని ప్రస్తావనని ఆది గ్రంథంలో చెప్పిన దానికంటే నేను ఎక్కువ పెట్టను అని అన్నాడో, అప్పుడు కుస్రో గురు అర్జున్ దేవ్కి సపోర్ట్ చేస్తాడు. అవును, తనకి మత స్వేచ్ఛ ఉంటుంది, తనకు నచ్చింది పెట్టాడు, ఇంకంతకన్నా ఫోర్స్ చేయకూడదు ఇది అని గురు అర్జున్ దేవ్కి సపోర్ట్ చేస్తాడు. ఇంకోటి ఏంటంటే గురు అర్జున్ దేవ్ కుస్రో చాలా మంచి ఫ్రెండ్స్ అన్నమాట. ఈ జహంగీర్కి ఎప్పుడన్నా ఈ కుస్రో నుంచి అతని సింహాసనం పైన ఇబ్బంది ఉంటుంది అని చెప్పి జహంగీర్ ఎప్పుడో భావిస్తుంటాడు. ప్లస్ జహంగీర్కి ఒక డౌట్ కూడా ఉంటుంది, ఈ కుస్రో ఈ గురు అర్జున్ దేవ్ కలిసి జహంగీర్ యొక్క సింహాసనంకి ఏమన్నా వీళ్ళు ప్లాన్లు వేస్తున్నారా అని చెప్పి. ఈ గురు అర్జున్ దేవ్ ఇట్లా తిరస్కరించడంతో జహంగీర్కి చాలా కోపం వస్తుంది. ఆ కోపంలోనే ఈ గురు అర్జున్ దేవ్ని తన కొడుకైనటువంటి కుస్రోని చంపేయమని ఆజ్ఞాపిస్తాడు, దాంతో చంపేస్తారు. సో గురు అర్జున్ దేవ్ని అతని సపోర్ట్ చేసినందుకు వాళ్ళ కొడుకు కుస్రోని ఇద్దరిని చంపేయడం జరుగుతుంది. ఇప్పుడు మన జహంగీర్కి ఒక పెద్ద ప్రాబ్లం కుస్రో నుంచి అయితే పోయింది. ఇప్పుడు కాస్త ఖాళీ టైం దొరికిందనమాట జహంగీర్కి. ఈ ఖాళీ టైంలో ఇంక జహంగీర్ మళ్ళీ ఎవరిపైన ఆలోచనలు అంటే, ఇప్పుడు ఇది యాక్చువల్లీ స్టోరీ ఏంటంటే ఇక్కడ చూడండి, అంటే మనం ఇందాక చేసుకున్న స్టోరీ కనెక్ట్ చేసుకోవాలి. ఇక్కడికి మనం ఇందాక అక్బర్ గురించి చెప్పినప్పుడు ఏమనుకున్నాము, జహంగీర్ మెహరున్నీసాకి బాగా ఇష్టపడతాడు. అక్బరు అబుల్ ఫసల్ కలిసి ఏం చేస్తారు, మెహరున్నీసా బెంగాల్ జమీందార్ యొక్క జమీందార్ అనేటువంటి షేర్ ఆఫ్ఘన్కి ఇచ్చి వివాహం చేస్తారు. దాంతో మనవాడు బాగా హట్ అవుతాడు అనమాట. ఆ తర్వాత ఇవన్నీ పరిణామాలు జరుగుతాయి. సో ఎప్పుడైతే కుస్రోని మరియు ఈ గురు అర్జున్ దేవుని చంపేశాడో కాస్త ఖాళీ సమయం దొరికింది మన జహంగీర్కి, మళ్ళీ మెహరున్నీసా అని కలవరించడం మొదలుపెట్టాడు అనమాట. మెహరున్నీసా ఎక్కడున్నావు అని చెప్పి కలవరించడం మొదలుపెట్టాడు. ఒక చే అంటే తాగుతూ ఇంకా మళ్ళీ మెహరున్నీస గురించి మన వాడికి మళ్ళీ ఆలోచన మొదలైంది. మరి ఆవిడకైతే పెళ్ళి అయిపోయింది, మన వాడు మైండ్లో రకరకాల థాట్స్ వస్తాయి. పెళ్ళి అయిపోతే ఏంది, ఆమెను నేను పెళ్ళి కాకముందే చూశాను, ఇష్టపడ్డా, నా పెళ్ళి వీళ్ళు దొంగగా చేశారు, పెళ్ళి అయితే ఏంటి, ఇట్స్ జస్ట్ ఫ్లెష్ బేబీ అన్నట్టు ఆ సినిమాలో డైలాగ్ ఉంటుంది కదా, జస్ట్ బ్లడ్ అండ్ ఫ్లెష్ లాగా ఈ జహంగీర్ అదంతా భావించుకొని చలో అని చెప్పి ఆ బెంగాల్లో ఆ షేర్ ఆఫ్ఘాన్ని ఏం చేస్తాడు, పాయిజన్ ఇచ్చి చంపించేస్తాడు. దాంతో ఈ మెహరున్నీసాని లాక్కొని వస్తాడు. లాక్కొని వీళ్ళు ఫస్ట్ అయితే సీక్రెట్గా వివాహం చేసుకుంటారు, తర్వాత ప్రకటిస్తారు. దాంతో మన జహంగీర్ మెహరున్నీసా వివాహం అవుతుంది. జహంగీర్ ఇంకా మెహరున్నీసా యొక్క వివాహం అయితే అవుతుంది. జహంగీర్ మెహరున్నీసా, మరి మెహరున్నీసా భర్త అతను ఏమయ్యాడు అంటే ఫట్ ఇంకా ఫసక్ చెప్పాడు అప్పుడే జహంగీర్. ఆ షేర్ ఆఫ్ఘాన్ని అన్నిసార్లు నో ఓన్లీ వన్స్ అని చెప్పాడు అనమాట. దాంతో షేర్ ఆఫ్ఘాన్ పని అయిపోయింది. ఓకే, వీళ్ళిద్దరికి వివాహం అయితే అయింది. ఇప్పుడు మన వాడికి ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న డ్రీమ్ వచ్చింది. చాలా మిక్కిలి ఆనందంతో మనవాడు ఇంకా బిరుదులు ఇవ్వడం కూడా మొదలు పెడతాడు. 1611లో మెహరున్నీసాకే నూర్ మహల్ అనే బిరుదు ఇస్తాడు, అంటే ఆమె ప్యాలెస్కే వెలుగన్నట్లు, లైట్ ఆఫ్ ప్యాలెస్, స్టార్ ఆఫ్ ప్యాలెస్ అనే అర్థం అనమాట. నూర్ మహల్ అనే బిరుదు ఇస్తాడు.
సిక్స్టీన్ 2 సంవత్సరాలకి ఇంకా మన వాడికి ఇది ఉందన్నమాట. ఈసారి నూర్ జహాన్ అనే బిరుది కూడా ఇస్తాడు. నూర్ జహాన్ అంటే ప్రపంచానికే వెలుగు ఆమె. నూర్ జహాన్ అనే బిరుదు కూడా ఇస్తాడు. సో బాగా మనం ఆల్రెడీ అనుకున్నాం, మెహరునిసా చాలా తెలివైన మహిళ, బాగా ఇన్ఫ్లుయెన్స్ చేయగలుగుతారు. ఆవిడకి తెలుసు ఈ జహంగీర్ని ఎట్లాగా అంటే ఆమెలా వెనకాల ఉంచుకోవాలో బాగా తెలుసు అనమాట. జహంగీర్ వీక్నెస్ కూడా తెలుసు మరి, ఆబ్వియస్లీ మెహరునిసా అంటే అతనికి ఒక టైప్ ఆఫ్ ఇది అని అంటే తెలుసు. సో అవన్నీ మెహరునిసా తనకు అడ్వాంటేజ్గా మారుకుంది. మెహరునిసా ఎప్పుడైతే ఇవన్నీ గ్రహించిందో, ఆవిడకున్న ఇంపార్టెన్స్ అవన్నీ గ్రహించిందో, ఈ మెహరునిసా ఆమె ఆ రాజ్యంలో పరిపాలనలో బాగుపంచుకోవడం మొదలుపెట్టింది. దాంతో ఆవిడ బాద్షా బేగం అని పిలిపించుకునేది. బాద్షా బేగం అంటే ఆవిడే మొత్తం, ఆవిడ కూడా పరిపాలనలో ఈ జహంగీర్ చూస్తే ఎప్పుడు తాక్కుని ఉండేవాడు. దాంతో పరిపాలన మొత్తం ఈ మెహరునిసా బాద్షా బేగం అనే పేరుతో ఆమె నిర్వహించి ఉండేదన్నమాట. ఈమె ఏం చేసింది అంటే మనం ఆల్రెడీ చూస్తాం రాజకీయంలో కూడా. ఫర్ ఎగ్జాంపుల్ తమిళనాడు రాజకీయం చూస్తే ఏ విధంగా అయితే జయలలిత ఇంకొక వ్యక్తిని నమ్మి అతని యొక్క అంటే బాగా నమ్మకస్తురాలుగా పెట్టుకుంటే సైడ్ నుంచి ఆమంతా పరిపాలన ఏ విధంగా అంటే పెట్టి ఆవిడ ఒక వర్గం క్రియేట్ చేసింది ఏ విధంగా చేసిందో ఆ విధంగానే అప్పుడు మెహరునిసా కూడా పరిపాలనలో చాలా పవర్ఫుల్ అయినటువంటి తన వర్గాన్ని క్రియేట్ చేసుకుంది. ఆ వర్గాన్నే మనము జుంతా అంటాం, మెహరునిసా యొక్క జుంతా లేకపోతే నూర్ జహాన్ యొక్క జుంతా అంటాం. మెహరునిసా లేదా నూర్ జహాన్ యొక్క జుంతా. ఈ జుంతా అంటే ఏంటి, ఆవిడ యొక్క గ్యాంగ్ అనమాట, ఆవిడ యొక్క గ్రూప్. ఈ జుంతాలో సభ్యులు ఎవరెవరు అంటే ఆబ్వియస్లీ మెహరునిసా, నూర్ జహాన్ అనుకుందాం ఇంక ఇప్పటి నుంచి ఆమె పేరు నూర్ జహాన్. ఇంకా మెంబర్స్ ఎవరు అంటే నూర్ జహాన్ యొక్క నాన్న ఉంటాడు, అతని పేరు మీర్జా గియాస్ బేగ్. మీర్జా గియాస్ బేగ్, ఈ మీర్జా గియాస్ బేగ్కి అంటే వాళ్ళ నాన్న ఫాదర్ అనమాట, నూర్ జహాన్ యొక్క ఫాదర్ ఈయన. వీళ్ళ నాన్నకి ఈ నూర్ జహాన్ బిరుదిస్తుంది ఇత్తముద్దు దౌలా, ఇత్తముద్దు దౌలా అనే బిరుదిస్తుంది. ఇచ్చి ఈయన మొఘల్ రాజ్యంలోనే ఆర్థిక మంత్రి ఫైనాన్స్ మినిస్టర్ పదవి ఇస్తుంది. ఇతముద్దు దౌలా ఆర్ మీర్జా గియాస్ బేగ్ ఇల్లిటరేట్ అంటే చదువు రాని వాడికి ఆర్థిక మంత్రి పదవి ఇస్తుంది అనమాట. సో ఆబ్వియస్లీ అది గ్రాస్ మిస్టేక్ అనమాట. మీర్జా గియాస్ బేగ్ బిరుదు ఇతముద్దు దౌలా. ఈ జుంతాలో ఇంకొక సభ్యుడు ఎవరు అంటే మన నూర్ జహాన్ యొక్క అన్న బ్రదర్ ఆసఫ్ ఖాన్, ఆసఫ్ ఖాన్ వాళ్ళ అన్న. ఇంకా మనం ఆల్రెడీ అనుకున్నాం ఈ షాజహాన్కి ఈ జహంగీర్కి 4 పిల్లలు. ఆ 4 పిల్లల్లో మనకి కుర్రం ఉన్నాడు కదా, ఈ కుర్రం కూడా ఆ గ్యాంగ్లో ఒకడు. కుర్రం కుర్రం కూడా ఒకరు. సో 4 కలిసి జుంత మొత్తం పరిపాలన వీళ్ళు పరిపాలన చేసుకున్నారు. జహంగీర్ తాగుతూ ఉండేవాడు. ఈ రకంగా ఉంది అంటే ఒక రాజ్యంలో ఇంకంతా మొత్తానికి ప్రాక్టికల్గా మొత్తం ఇంకా ఆమె పరిపాలిస్తుంది అనేలాగా ఆ సిచ్యువేషన్ అంతా తయారు చేసింది. ఇది ఇలా ఉండగా ఏమవుతుందంటే మనకి నూర్ జహాన్ ఉంది కదా, ఈ నూర్ జహాన్ అంటే మెహరునిసా, ఈవిడికి ఫస్ట్ హస్బెండ్ తొలి భర్త ఎవరు, షేర్ ఆఫ్ఘన్కి ఇచ్చారు అన్నాం కదా మనం జమీందార్. సో ఈ నూర్ జహాన్కి షేర్ ఆఫ్ఘన్కి ఒక కూతురు పుడుతుంది అనమాట, కూతురు ఉంటుంది. ఆమె పేరు లాడ్లీ బేగం. ఎస్, ఇక్కడ మనం ఇంకో పాయింట్ ఏంటంటే ఇలా నూర్ జహాన్ యొక్క అన్న ఉంటాడు కదా, ఈయన్ని చీఫ్ మిలిటరీగా పెట్టింది, చీఫ్ ఆఫ్ మిలిటరీ. మీర్ బక్షి అంటాం అంటే మిలిటరీకి అధికారం అనమాట. చీఫ్ ఆఫ్ మిలిటరీగా ఆసఫ్ ఖాన్ని నియమించడం జరిగింది. మీర్ బక్షి నూర్ జహాన్ నియమించింది అంటే తన వర్గాన్ని బాగా పవర్ఫుల్ చేసుకుంది. సో లాడ్లీ బేగం ఉంటుంది. ఈ లాడ్లీ బేగంకి ఏం చేశారు అంటే మన ఈ జహంగీర్ యొక్క ఇంకో కొడుకున్నాడు కదా షహర్వార్ అన్నాడు, ఆడికిచ్చి వివాహం చేశారనమాట. సో ఇవి అక్కడక్కడ అక్కడక్కడ తిరుగుతుంటాయి అన్నీ. ఈ లాడ్లీ బేగంకి మ్యారీడ్ టు లాడ్లీ బేగం మ్యారీడ్ టు ఎవరు, షహర్వార్.
నెక్స్ట్ ఈ నూర్జహాన్ అన్న ఎవడు అనుకున్నాం మనము, ఆసఫ్ ఖాన్ అనుకున్నాం కదా. నూర్జహాన్ యొక్క అన్న, నూర్జహాన్కి అన్న బ్రదర్ ఇందాకే అనుకున్నాం. ఎవరు? ఆసఫ్ ఖాన్. ఆసఫ్ ఖాన్, ఈ ఆసఫ్ ఖాన్కి ఒక కూతురు ఉంటుందండి. అలాంటే వాళ్ళ అన్నకి, నూర్జహాన్ యొక్క అన్న ఆసఫ్ ఖాన్ ఉంటాడు, వాళ్ళ అన్నకి ఒక కూతురు ఉంటుంది. ఆ కూతురు పేరు అజ్మత్ బను బేగం. ఇప్పుడు ఈ అజ్మత్ బను బేగంని ఆసఫ్ ఖాన్ ఏమనుకుంటాడంటే, జహంగీర్ యొక్క ఇంకో కొడుకు మనకి ఇదే ఈ కుర్రం ఉన్నాడు కదా, అంటే ఈ దీంట్లో ఈ జుంతలో కూడా ఉన్నాడు కదా కుర్రం, ఆ కుర్రంకి ఇచ్చి వివాహం చేద్దాం అనుకుంటాడు. సో ఆ సంప్రదింపులు అంతా చేసి ఆ అజ్మత్ బాను బేగం, ఈ అజ్మత్ బాను బేగంకి కుర్రంకి ఇచ్చి వివాహం చేస్తారు. కుర్రం అంటే నథింగ్ బట్ షాజహాన్ అండి, షాజహాన్. ఈ అజ్మత్ బాను బేగం అంటే నథింగ్ బట్ ముంతాజ్. ఎవరి కోసమైతే మనవాడు తాజ్మహల్ కట్టాడు ఆవిడే, అజ్మత్ బాను బేగం. జహాంగీర్ యొక్క కొడుకైనటువంటి కుర్రంకి ఇచ్చి అజ్మత్ బాను బేగంని వివాహం చేయడం జరిగింది. ఇట్లా ఉండగా పరిస్థితులు మరి ఏదో ఒకటి జరగాలి కదా చరిత్రలో. ఈ జుంతాలో డిఫరెన్సెస్ స్టార్ట్ అయినాయి, క్లాషెస్ స్టార్ట్ అయినాయి జుంతాలో, ఒకరికొకరికి క్లాషెస్ స్టార్ట్ అయినాయి. నూర్జహాన్ ఏమనుకుంది, తన అల్లుడు ఉంటాడు, అల్లుడు నూర్జహాన్ అల్లుడు ఎవరండి, షహరియార్. మనం అనుకున్నాం కదా ఇందాకే నూర్జహాన్ యొక్క అల్లుడు, నూర్జహాన్ కూతురు ఈవిడ, ఈవిడికి షహరియార్కి ఇచ్చి పెళ్లి చేశారు. సో నూర్జహాన్ యొక్క అల్లుడు ఎవరు, షహరియార్. నూర్జహాన్ ఏమనుకుంటుంది అంటే, ఈ షహరియార్కి ఇచ్చి షహరియార్ని నెక్స్ట్ వారసుడిగా చేయాలనుకుంటుంది. సో నూర్జహాన్ ఏమనుకుంటుంది, ఈ షహర్వార్ గారిని రాజుగా చేయాలనుకుంటుంది నూర్జహాన్. కానీ ప్రాబ్లం ఏంటంటే, ఈ షహరియార్ బాగా అసమర్థుడు అనమాట. షహరియార్ ఎవరు, బాగా అసమర్థుడు. మనవాడు ఎక్కడికి పంపిస్తే అక్కడికి ఓడిపోయి రావడమే. నూర్జహాన్ చాలా ట్రై చేసింది షహరియార్ని ఎట్లాగన్నా చెప్పి వీడు సమర్థుడు అని నిరూపించి వీడిని రాజు చేద్దాము అని చెప్పి. అందులో భాగంగా నూర్జహాన్ ఎదురు చూస్తుండగా మేవార్ ప్రాంతంలో రాణా అమర్ సింగ్ ఉంటాడు. మనం ఆల్రెడీ అనుకున్నాం, ఈ రాజ్పుట్లు ఎప్పుడూ మొఘల్స్ యొక్క సార్వభౌమాధికారాలు, సుజార్నిటీ, సోవర్నిటీని అంగీకరించలేదు అని. ఈ రాణా అమర్దాస్ ఎదురు తిరుగుతాడు, అమర్ సింగ్. ఈ రాణా అమర్ సింగ్ని ఫినిష్ చేయి, ఖతం చేయి బిడ్డ అని చెప్పి షహరియార్ని నూర్జహాన్ పంపించింది. మన షహరియార్ వెళ్ళారంటే తెలిసింది జరిగి, అంటే ఏం జరుగుతుందో తెలిసిందే. ఓడిపోయి ఐఎమ్ సారీ అనుకొని వస్తాడనమాట. ఇది చాలా డిస్గస్టింగ్ ఉంటుంది నూర్జహాన్కి, ప్రూవ్ చేయాలనుకుంటుంది ఓడిపోతున్నాడు. ఇంక ఈ టైంలో ఏమవుతుందంటే, నెక్స్ట్ మన కుర్రంని పంపిస్తారు ఆ రాజ్యంలో. కుర్రం వెళ్తాడు, కుర్రం అంటే ఇదే షాజహాన్. కుర్రం మేవాడ్ ప్రాంతంకి వెళ్ళి రాణా అమర్ సింగ్ని ఓడిస్తాడనమాట. ఇది చాలా పెద్ద ఘటన. ఎందుకు అంటే, అక్బర్ కూడా రాజ్పుట్స్ని ఓడించి మొఘల్స్ యొక్క సార్వభౌమాధికారం అంగీకరించే విధంగా చేయలేకపోయాడు. సో అక్బర్ చేయలేనిది కూడా కుర్రం సాధించాడు అనమాట. ఇది కుర్రానికి గొప్ప విజయంగా చెప్పుకుంటారు, సమర్థుడుగా నిరూపించుకున్నట్లే అవుతుంది. మన నూర్జహాన్ ఇంకొక ప్రయత్నం చేసింది, సరే మా షహరియార్ని హీరో చేద్దాము ఇప్పుడు అని చెప్పి. ఇప్పుడు నూర్జహాన్ ఏం చేసింది, అరే షహరియార్, ఇది నీకు స్వర్ణ అవకాశం రాయ్, కింద డక్కన్లో అహ్మద్ నగర్ ఉంది, ఆ అహ్మద్ నగర్ని మనం ఆల్రెడీ చూసాం, అహ్మద్ నగర్ బహ్మనిలో చూసినప్పుడు అక్బర్ అహ్మద్ నగర్ని ఓడిస్తాడు, అప్పుడు అక్బర్ కింద ఉంటుంది. ఎప్పుడైతే అక్బర్ చనిపోతాడో వెంటనే అహ్మద్ నగర్ వాళ్ళ దగ్గర ఉన్నటువంటి గొప్ప వజీర్ అయినటువంటి మాలిక్ అంబర్, ఈయన యొక్క సామర్థ్యం వల్ల మళ్ళీ అహ్మద్ నగర్ స్వతంత్ర రాజ్యంగా ఏర్పడుతుంది అనేది ఆల్రెడీ మనం చూసాం బహ్మనిలో. కాబట్టి వాళ్ళు స్వతంత్రం ప్రకటించుకున్నారు, వెళ్ళిరా షహరియార్, వెళ్ళి వాళ్ళని వాళ్ళపైన దండయాత్ర చేయని చెప్పి పంపిస్తుంది నూర్జహాన్. మన వాడు గురించి ఇంకా తెలిసిందే, వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ముందు వెనక అన్నీ కొట్టించుకొని బ్యాక్ మళ్ళీ వెళ్ళి ఏ మనకి ఎందుకు ఇవన్నీ అని చెప్పి నూర్జహాన్కి చెప్పాడనమాట.
సో ఇప్పుడు కూడా పరిస్థితి మరి చాలా డిస్గస్టింగ్గా తయారైంది నూర్జాన్కి. ఈ పరిస్థితిలో కూడా మన కుర్రం వెళ్తాడు ఎక్కడికి, అహ్మద్ నగర్ పైకి వెళ్తాడు కుర్రం. అంటే ఇప్పుడు జహంగీరే పంపిస్తాడు, ఏంది మన మొఘల్ సామ్రాజ్యానికి ఒక చిన్న రాజ్యం అయినటువంటి అహ్మద్ నగర్ను ఓడించలేకపోయాము, అంటే మన ప్రెస్టీజ్కి అది, మన గౌరవానికి అది భంగము అని చెప్పి జహంగీర్ కుర్రంని పంపిస్తాడు ఈసారి ఎట్లాగన్నా అహ్మద్ నగర్ని ఓడించు అని. కుర్రం వెళ్తాడు, చాలా కష్టమవుతుందండి కుర్రంకి అయితే అహ్మద్ నగర్ని ఓడించి, ఎందుకంటే మాలిక్ కంబర్ అక్కడ బాగా సమర్థుడు అనమాట. కాబట్టి చాలా కష్టం మీద, అతి కష్టం మీద ఎట్లా ఒకలాగా అహ్మద్ నగర్ని ఓడించి అహ్మద్ నగర్ని మొఘల్స్లో కలుపుతాడు. ఈ విషయం తెలుసుకున్న జహంగీర్ ఇంకా బాగా ఆనందపడతాడు. బాగా ఆనందపడి ఆనంద సమయంలో కుర్రంకి షాజహాన్ అనే బిరుదు ఇస్తాడనమాట. షాజహాన్ అనే బిరుదిచ్చి మొత్తం డెక్కన్ ప్రాంతానికి రాజు ప్రతినిధిగా, వైస్రాయిగా షాజహాన్ని నియమిస్తాడు జహంగీర్. కుర్రం ప్రూవ్ చేసుకున్నాడు సమర్థుడు అని షాజహాన్, ఇప్పటి నుంచి షాజహాన్ ప్రూవ్ చేసుకున్నాడు సమర్థుడు అని. మొత్తం మొఘల్ సామ్రాజ్యంలోనే షాజహాన్ పేరు బాగా విరజిల్లిందనమాట, నెక్స్ట్ రాజు షాజహానే అని చెప్పి. ఇది డెఫినెట్లీ ఎవరికి నచ్చదు? నూర్జహాన్కి నచ్చదు. నూర్జహాన్ ఇది అంతా చూస్తుంది. ఇది నూర్జాన్ ఆలోచించి ఆలోచించి మంచి అవకాశం కోసం ఎదురు చూస్తూ ఉంది. ఈ కుర్రంగాడిని ఎట్లాగా లేపేయాలి, ఈయన ఎట్లా సైడ్ చేయాలి అని చెప్పి 1620 ఒక మంచి అవకాశం వచ్చింది నూర్జహాన్కి. 1620 ఏమైందంటే, ఈ మొఘల్స్ వాళ్ళకి కాందహార్, ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ దాటక ఆఫ్ఘనిస్తాన్ ఆ ప్రాంతం, వెస్టర్న్ పశ్చిమ సైడ్ మనకి కాందహార్ అనే ప్రాంతం ఉంటుంది, ఇది బార్డర్ అనమాట మొఘల్ సామ్రాజ్యానికి పశ్చిమ బార్డర్. ఈ కాందహార్ని పర్షియన్స్ ఆక్యుపై చేశారండి. పర్షియన్స్ చాలా పవర్ఫుల్. ఈ బార్డర్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు అది చాలా పెద్ద ప్రాబ్లమ్స్ అనమాట మొఘల్ రాజ్యానికి. ఈ బార్డర్ ప్రాబ్లమ్స్ని ఎప్పుడు ఫేస్ చేయాలి అన్నా చాలా ఇబ్బందే కుదురుతుంది మొఘల్స్కి. జనరల్గా అప్పట్లో ఉన్న ప్రతిదీ ఏంటంటే, ఎవరైతే ఆ సరిహద్దుల్లో ఉన్న వివాదాలు ఎవరైనా ఆక్రమించుకుంటే దాన్ని కాపాడడం కోసం వెళ్ళిన వాళ్ళు మళ్ళీ తిరిగి రారు, వాళ్ళు అక్కడే చనిపోతారు అని పెద్ద పేరు అప్పట్లో. ఇదే మంచి సమయమని నూర్జహాన్ భావించి, నూర్జహాన్ ఆ కాందహార్ ఎప్పుడైతే పర్షియన్స్ ఆక్రమించుకుంటారో ఈ సమయంలో, కుర్రం లేకపోతే షాజహాన్ నువ్వు వెళ్ళు, ఆ కాందహార్లో ప్రాబ్లం ఉంది, దాన్ని సాల్వ్ చెయ్యి అని పంపిస్తుంది నూర్జహాన్. మన కుర్రం సమర్థుడు, కుర్రంకి తెలుసు ఈ నూర్జహాన్ ఏం ప్లాన్ వేసింది, స్కెచ్ ఏంటి. అబ్బా అక్కడికి వెళ్తే నేను 4 ముక్కలు అవుతాను, నాకు తెలుసు ఆ విషయము, నీ పప్పులు ఉడకవు అన్నట్టు కుర్రం ఏమంటాడంటే, నీకు నచ్చితే నువ్వు వెళ్ళు, అంతేగాని నన్ను ఎల్లమనకు, నేను ఎల్లను అని చెప్పి తిరస్కరిస్తాడు. ఇప్పుడు నూర్జహాన్, మనం ఆల్రెడీ అనుకున్నాం చాలా తెలివైన మహిళ నూర్జహాన్. ఇప్పుడు నూర్జహాన్ ఎట్లా ప్రొజెక్ట్ చేస్తుందంటే సిచ్యువేషన్ని, బాద్షా బేగం నిద్రించాడు ఇడు కుర్రంగాడు, అంటే ఇండైరెక్ట్లీ బాద్షా రాజు సుల్తాన్ నిద్రించినట్టు, అంటే ఇండైరెక్ట్లీ మొఘల్ యొక్క సామ్రాజ్యంకి అధిపతి అయినటువంటి జహంగీర్ మాటనే ఎదురు తిరిగాడు. వీడు రాజ్య విద్రోహానికి పాల్పడ్డాడు, వీడికి తక్షణమే రాజు బహిష్కరించండి లేకపోతే కఠిన శిక్ష వేయండి అని చెప్పి ఆజ్ఞవిస్తుంది. దీనికి భాగంగానే మొత్తం ఆ రాజ్యంలో నూర్జహాన్ ఇట్లా క్రియేట్ చేయాలనుకుంటుంది. అతను బాగా దేశద్రోహానికి పాల్పడ్డాడు, దేశం అంటే అప్పుడు మరి రాజ్యం, రాజ్యద్రోహానికి పాల్పడ్డాడు. సో అతన్ని బంధించి వీలైతే అతన్ని లేపేయాలి అని చెప్పి, దానికోసం నూర్జహాన్ ఏం చేస్తుంది, మొత్తం ఇట్లా ప్రొజెక్ట్ చేసి మొహబ్బత్ ఖాన్ అనే వ్యక్తికి ఆజ్ఞిస్తుంది అనమాట. మొహమ్మద్ ఖాన్, అక్కడ మొహబ్బత్ ఖాన్ అన్నతను వాళ్ళ సైన్యంలో ముఖ్య అధికారి. ఈ మొహబ్బత్ ఖాన్కి నూర్జహాన్ ఆజ్ఞిస్తుంది. ఆ కుర్రంగాడు ఉన్నాడు, ఆ కుర్రంగాడు ఎక్కడున్నాడు, ఆ కుర్రము డెక్కన్లో ఉన్నాడు. డెక్కన్లో వైస్రాయిని పెట్టారు కదా కుర్రంని, అంటే సౌత్ ఇండియా దక్షిణ భారతదేశంలో ఉన్నాడు. ఆ కుర్రంగాడిని వేసేయని చెప్పి మొహబ్బత్ ఖాన్ని పంపిస్తుంది. మన మొహమ్మద్ ఖాన్ కుర్రాన్కి వ్యతిరేకంగా కుర్రాన్ని వేసేయడం కోసం ఇంకా బయలుదేరి ఢిల్లీ నుంచి సౌత్ ఇండియా వస్తూ ఉంటుంటాడు. షాజహాన్కి ఈ విషయం తెలుస్తుంది. ఈ విధంగా నూర్జహాన్ మొహమ్మద్ ఖాన్ని పంపిస్తుంది తనకి వ్యతిరేకంగా అని చెప్పి. మన షాజహాన్ ఇక్కడ తెలివి ఉపయోగించి, అరే అన్నా మొహమ్మద్ ఖాన్ నువ్వు నన్ను వేసేయి, నిన్ను కాదన్ను, కానీ
వేసేసే ముందు మనిద్దరం ఒక 10 నిమిషాలు చర్చించుకుందాం అని చెప్పి అంటాడు. ఏ 10 నిమిషాలు ఏం లేవు, నిన్ను వేసేయమన్నారు, వేసేస్తా పొడుస్తా అంటున్నాడు మహమ్మద్ ఖాన్. అరే పొడుతూ పొడుద్దు కానీ ఒక నిమిషమైతే ఆగ కదా, 10 నిమిషాలు మాట్లాడుకుందాం ఆఖరిగా ఆరాంగా అన్నట్టు షాజహాన్ అంటాడు. సరే ఏం మాట్లాడతావు మాట్లాడు అంటే వీళ్ళిద్దరి మధ్యన ఒక మాటలు చర్చలు అంతా జరిగి ఆ 10 నిమిషాలు అయ్యాక ఏమైందంటే వీళ్ళిద్దరు దోస్తులు అయిపోయారనమాట. వీళ్ళిద్దరూ కలిసి ఈసారి ఈ నూర్జాన్ని లేపేయాలి అని ప్లాన్ వేశారు. యాక్చువల్గా ఏమవుద్దంటే అండి, మొహమ్మద్ ఖాన్ని బాగా ఒకసారి అవమానిస్తుందన్నమాట నూర్జహాన్కి. నూర్జహాన్ ఈ మొహమ్మద్ ఖాన్ని ఒకసారి ఎప్పుడో పాత అంటే ఇతనికి పర్సనల్ ప్రాబ్లం, వీడికి పర్సనల్ ప్రాబ్లం మొహమ్మద్ ఖాన్కి ఈ నూర్జహాన్ అంటే ఏంది, ఒకసారి బాగా అవమానిస్తుంది అందరి ముందు, ఆ గ్రజ్జుతో ఉంటుంటాడనమాట. మన షాజహాన్ దాన్ని క్యాచ్ చేసుకున్నాడు. కాబట్టి ఎప్పుడన్నా రాజు తెలియాలన్నమాట, ఆ చాతుర్యాలు అవన్నీ తెలియాలి రాజుకి. సో మొహమ్మద్ ఖాన్ గారిది తెలుసుకున్నాడు ఆ మొత్తం ఏంటి ఇదని చెప్పి అని చెప్పి నిన్ను ఎట్లా ఎక్కించాడు. ఇంకా షాజహాన్, అరే నిన్ను ఎట్లా అవమానించిందన్నా, నిన్ను బేవకూఫ్ చేసింది అసలు, ఆవిడ మాట విని నువ్వు నా పైకి వస్తున్నావా, నువ్వు నా దగ్గర ఉండి నిన్ను ఒక రేంజ్లో పెడతాను, నేను వీలైతే నేను నీకు సింహాసనం కూడా ఇప్పుడన్నా కొన్ని రోజులు నీకు నువ్వు ఎక్కేలాగా నేను చూస్తాను, నువ్వు ఆవిడ మాటలు వినడమేందన్నా, ఒక అమ్మాయి పాలించడం ఏంటి, ఇది ఇంకా ఇస్లాం ప్రకారం అమ్మాయి పాలించే పాలించకూడదు, ఆవిడ అంతా పేరుతో మా నాన్నది కానీ అంతా ఆవిడే పాలిస్తుంది, అసలు అది కరెక్ట్ కాదు ఇది అది అని ఏవో లేపితే ఇంకా మొహమ్మద్ ఖాన్ అవునన్నా అవ్వన్నా అని చెప్పి మన మొహమ్మద్ ఖాన్ ఏం చేశాడు ఈసారి, ఈ నూర్జహాన్కి వ్యతిరేకంగా ఢిల్లీకి ప్రయాణించాడు. ఇప్పుడు ఈ మొహమ్మద్ నూర్జహాన్ వైపు అంటే ఈ నూర్జహాన్ మీద అటాక్ చేయడం కోసం వెళ్తాడు. ఈ సమయంలో మనకి ఇక్కడ దక్షిణ సౌత్ ఇండియాలో షాజహాన్ ఉంటాడు, ఈ నార్త్ ఇండియాలో ఈ జహంగీర్ తాగుతూ ఉంటాడు. జహంగీర్కి ఏం లేదు, ఏదన్నా జరగనివ్వండి, తాక్కుంటా ఉంటాడు. ఈ మొహమ్మద్ ఖాన్కి మనోడు బ్రెయిన్ వాష్ చేశాడు. సిచ్యువేషన్ ఎట్లా ఉందంటే షాజహాన్ ఆలోచించాడు పరిస్థితులన్నీ, ఇదే సరైన టైం, ఈ మొహమ్మద్ ఖాన్ గారు నాకు వచ్చాడు, ఇదే సరైన టైం, ఈ జహంగీర్ ఎటువంటి పరిపాలన చేయట్లేదు, తాక్కుంటూ ఉంటున్నాడు, మాల్ అడ్మినిస్ట్రేషన్ అంటే పరిపాలన అస్సలు బాగాలేదు, ఇది చాలా తప్పు, రాజ్యాన్ని విధంగా నడపకూడదు అని చెప్పి ఇప్పటి నుంచి నేనే రాజుగా ప్రకటించుకుంటున్నాను అని చెప్పి ఈ షాజహాన్ ఆజ్ఞ వేస్తాడు మొహమ్మద్ ఖాన్కి. ఏమని, వెళ్ళి ఈ జహంగీర్ని ఆ నూర్జహాన్ని బంధించు అని చెప్పి ఆజ్ఞ వేస్తాడు. ఈ మొహమ్మద్ ఖాన్ వెళ్ళి ఈ నూర్జహాన్ని జహంగీర్ని ఇద్దరిని బంధిస్తాడు. బంధించిన తర్వాత సౌత్ ఇండియాలో ఉంటాడు షాజహాన్. మరి వాళ్ళిద్దరిని బంధించేశాడు. ఇప్పుడు మరి అక్కడ ఎవరో వాళ్ళు రాజు అయితే ఉండాలి కదా. అప్పుడు షాజహాన్ అంటాడు, అయ్యా మొహమ్మద్ ఖాన్ నువ్వు ఎంతో సేవ చేసావు నాకు, నేను పైన ఇంకా సౌత్ ఇండియాలో నేను ఉన్న కొన్ని పనులు ఉన్నాయి నాకు, నేను దాదాపుగా 3 నెలల తర్వాత 100 రోజుల తర్వాత అయితే నేను వస్తాను, ఆ 100 రోజులు నువ్వు పరిపాలించు నా తరపున అన్నట్టు మొహమ్మద్ ఖాన్కి సూచిస్తాడు షాజహాన్. దాంతో 100 రోజులు ఢిల్లీ సుల్తాన్ పైన కూర్చొని ఢిల్లీ సుల్తాన్గా మొహమ్మద్ ఖాన్ను అంటే ఢిల్లీ సుల్తాన్ అంటే మొఘల్ అన్న అర్థం, మొఘల్ రాజుగా మొఘల్ చక్రవర్తిగా మొహమ్మద్ ఖాన్ పరిపాలన చేస్తాడు. అందుకనే 100 రోజులు పరిపాలించిన మొఘల్ చక్రవర్తి ఎవరంటే మొహమ్మద్ ఖాన్. ఆ 100 రోజుల తర్వాత మొహమ్మద్ ఖాన్ షాజహాన్ ఆహ్వానిస్తాడు, షాజహాన్ వస్తాడు ఢిల్లీకి, షాజహాన్ను సింహాసనాన్ని అధిష్ఠిస్తాడు. ఓకే, ఈ విధంగా మనకి షాజహాన్ అయితే ఈ జహంగీర్ నుంచి సింహాసనాన్ని తీసుకున్నాడు, రాజు అయ్యాడు షాజహాన్. షాజహాన్ రాజు అయ్యాక ఏమాజ్ఞిస్తాడు, వాళ్ళ నాన్న జహంగీర్ ఉన్నాడు, ఆ జహంగీర్ని తాగుతూ ఉన్నాడు. జహంగీర్ యొక్క ఇంకా లైఫ్ ఆల్మోస్ట్ ఇంక ఎండ్ అయిపోయింది. జహంగీర్ అంటాడు లాస్ట్లో చనిపోయే ముందు, అంటే ఫస్ట్లో యూ డ్రింక్ వైన్, లాస్ట్ స్టేజెస్లో వైన్ డ్రింక్స్ యూ అంటాడు. ఫస్ట్లో అంతా మందుని నువ్వు తాగుతావు, లాస్ట్లో మందు నిన్ను తాగేస్తుంది అంటాడు. లాస్ట్లో రిలైజ్ అయ్యాడు పాపం, టూ లేట్ అనమాట. అప్పటికే జహంగీర్ చనిపోతాడు. జహంగీర్ చనిపోయిన తర్వాత నూర్జహాన్కి ఒకటే షాజహాన్ చెప్తాడు, నీకు ఒకటే ఆప్షన్ ఇస్తున్నాను, వెళ్ళి మా నాన్న అంటే మీ భర్త జహంగీర్ చనిపోయాడు కదా, బాధపడుతూ వెళ్ళి అక్కడ ఏదో నీ ఆఖరి రోజులు గడుపుకో అని చెప్పి ఆవిడ్ని దేశం నుంచి అంటే రాజ్యం నుంచి పంపించేస్తాడు. ఆవిడ లాహోర్కి వెళ్ళిపోతుంది. లాహోర్లో జహంగీర్ని అంటే ఆ సమాధి అట్లా చేసేసి ఆవిడ సూఫీ శాఖని తీసుకొని ఇంకా మతంలో ఇన్వాల్వ్ అయిపోద్ది అనమాట. మొత్తం ఒక మాంక్ లాగా ఒక నన్ను లాగా మిగిలిపోద్ది, మిగతా జీవితం చనిపోద్ది. ఆవిడ కూడా లాహోర్లో కొన్నాళ్ళకి చనిపోతుంది. సో అట్లాగా వాళ్ళ చరిత్ర అట్లాగా ఎండ్ అయిపోయింది.
ప్రస్తుతమైతే మనకి షాజహాన్ వచ్చాడు రాజ్యం లోపలికి. షాజహాన్ 1628లో వస్తాడు, 1658 వరకు పరిపాలిస్తాడు. షాజహాన్ వచ్చినప్పుడు అంటే రాజ్యానికి వచ్చిన స్టార్టింగ్లో చాలా ఇబ్బందులు ఉంటాయండి, పరిస్థితులు బాగా గందరగోళంగా ఉంటాయన్నమాట. అందుకనే షాజహాన్కి బాగా స్మూత్ రైడ్ లాగా లేదు రాజ్యం వచ్చిన తర్వాత. షాజహాన్ రాజ్యానికి వస్తాడు కానీ 1629లోనే మొఘల్ రాజ్యంలో గుజరాత్ పెద్ద ఫ్యామిన్ వస్తుంది, కరువు వస్తుంది, వానలు పడక బాగా కరువు వస్తుంది. అదే 1629లో డెక్కన్ ఫ్యామిన్ వస్తుంది, డెక్కన్లో కూడా తీవ్రమైన కరువు ఏర్పడుతుంది, చాలామంది మనుషులు చాలామంది ఆస్తి అంతా నాశనం అవుతుంది, ఇది ఒక పెద్ద సమస్య. నెక్స్ట్ 1630లో ఏమవుతుంది, అప్పటికే ఇండియా లోపలికి పోర్చుగీస్ వాళ్ళు వచ్చేసారు, బెంగాల్లో పోర్చుగీస్ వాళ్ళు సెటిల్ అవుతారు. ఇక్కడ ప్రాబ్లం ఏమవుతుందంటే ఈ షాజహాన్ వైఫ్ ఉంటుంది కదా ముంతాజ్, ఆవిడకి బాగా తెలిసిన వాళ్ళని ఒక ఇద్దరిని ఈ పోర్చుగీస్ బందీలుగా చేస్తారు. షాజహాన్ అప్పటికీ చెప్తాడు, ఆర్డర్ వేస్తాడు ఏ పోర్చుగీస్ వాళ్ళని వదలండి అయ్యా అని చెప్పి. పోర్చుగీస్ వాళ్ళని వదలరు, దాంతో మొఘల్స్కి పోర్చుగీస్కి క్లాష్ వస్తుంది. పోర్చుగీస్ వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ ప్రాబ్లమే అనమాట, ఈ మొఘల్స్కి పోర్చుగీస్ వాళ్ళకి క్లాష్ వస్తుంది. అప్పుడు ఈ షాజహాన్ బెంగాల్లో తన ప్రతినిధి ఉంటాడు, గవర్నర్ కాసిం ఖాన్, మొఘల్స్ యొక్క బెంగాల్ గవర్నర్ ఎవరు అంటే కాసిం ఖాన్. కాసిం ఖాన్కి ఆజ్ఞాపిస్తాడు, ఇలా పోర్చుగీస్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకో అంటే కాసిం ఖాన్ వెళ్ళి పోర్చుగీస్ వాళ్ళకి లెఫ్ట్ అండ్ రైట్ ఇచ్చుకుంటాడు అన్నమాట, బ్లాక్ అండ్ బ్లూ కొడతాడు వాళ్ళని. దాంతో పోర్చుగీస్ వాళ్ళు మళ్ళీ కొంచెం సైలెంట్గా ఉంటారు, అదొక సమస్యలాగా ఉంటుంది. మేజర్ సమస్య షాజహాన్కి 1631లో వస్తుంది, అదే తను ఎంతో ఇష్టపడి ప్రేమగా చూసుకునే తన భార్య ముంతాజ్ చనిపోతుంది. షాజహాన్ షాక్ వెళ్ళిపోతాడు అనమాట ముంతాజ్ చనిపోయేసరికి. ముంతాజ్ చనిపోయిన తర్వాత షాజహాన్ బ్రతుకున్నాడు అంటే బ్రతుకున్నాడు అన్నట్టు ఉంటాడు, లైఫ్ నో మచ్ సిగ్నిఫికెన్స్ అనమాట షాజహాన్కి. తర్వాత ముంతాజ్ చనిపోయాక బ్రతుకున్నాడు అంటే అన్నాడు పెద్ద సిగ్నిఫికెంట్ కాదు అనేటట్టు షాజహాన్ భావించేవాడు. ఇవి మేజర్ ప్రాబ్లమ్స్గా ఉండేవి షాజహాన్కి స్టార్టింగ్లో ఈ మూడు సంఘటనలు. దాని తర్వాత ఇంకో మెయిన్ ప్రాబ్లం ఏంది అంటే షాజహాన్ పరిపాలన వచ్చిన తర్వాత అంతర్యుద్ధాలు మొదలయ్యాయి. అంటే నెక్స్ట్ రాజు ఎవరు అవుతారు, నెక్స్ట్ ఏంటి అంటే ఫ్యామిలీల్లోనే అంతర్యుద్ధాలు మొదలయ్యాయి అన్నమాట, సివిల్ వార్లు మొదలైనాయి అంటే షాజహాన్ పిల్లల్లో. వాటిని మనం ఒకసారి చూద్దాం. షాజహాన్ షాజహాన్ పిల్లలు మొత్తం నలుగురు ముఖ్యం, దారాషికో ఒక అతను, షాజహాన్ పిల్లల్లో దారాషికో, నెక్స్ట్ మురాద్, నెక్స్ట్ షా సుజా మళ్ళీ రాస్తున్నది షా షుజా జిఆర్జే షా షుజా జే. నెక్స్ట్ మనకి ఎస్ ఔరంగజేబ్. సో ఈ నలుగురు ఉంటారు షాజహాన్ యొక్క పిల్లలు. వీరిలో మనకి ఈ పిల్లల్లో షాజహాన్ కూతుర్లు కూడా ఉంటారండి, ఇద్దరు కూతుర్లు ఉంటారు, జహనారా బేగం ఒక ఆవిడ, రోషనారా అని ఒక ఆవిడ. వీళ్ళల్లో ఫ్యాక్షన్ల గ్రూపుల్లాగా ఏర్పడతారు. వీళ్ళల్లో మనకి ఈ దారాషికోని షాజహాన్ రాజుగా ఉన్నప్పుడు ఆగ్రాకి ప్రతినిధిగా గవర్నర్గా నియమిస్తాడు దారాషికోని. మురాద్నేమో గుజరాత్ ప్రాంతానికి గవర్నర్గా పెడతాడు. ఈ షాషుజానేమో బెంగాల్కి ప్రతినిధిగా పెడతాడు. ఔరంగజేబ్ ఏమో డెక్కన్ అంతా ప్రతినిధిగా ఉంచుతాడు. మనం ఆల్రెడీ చూసాం బహ్మనీలు చూసినప్పుడు ఔరంగజేబ్ వేరు, బహ్మనీస్ వేరు, షియాసున్ని ఆ ప్రాబ్లమ్స్, అందుకనే వాళ్ళని ఓడిస్తాడు, అవన్నీ చూసాం. ఈ విధంగా ఉంటుండగా వీళ్ళల్లో గ్రూప్స్గా ఏర్పడతాయి అన్నమాట. గ్రూప్స్ ఏంటి అంటే షాజహాన్కి ఒక కూతురు ఉంటుంది, ఆవిడ పేరు జహనారా బేగం. ఈ జహనారా బేగం బాగా లౌకిక తత్వంగా ఉంటుంది, దారాషికో కూడా బాగా లౌకిక వ్యక్తి. సో వీళ్ళిద్దరూ ఒక గ్రూప్గా ఏర్పడతారు. రోషనారా ఉంటుంది, రోషనారా బాగా కన్సర్వేటివ్. సో ఔరంగజేబు రోషనారా కూతుర్లు, రోషనారా జహనారా.
రోష్నారా ఔరంగజేబ్ పార్టీ. సో వీళ్ళు ఒక గ్రూప్లాగా ఏర్పడతారు. వీళ్ళందరికీ దారాషికోకి, మురాద్, షాషుజా, ఔరంగజేబ్ అందరికీ షాజహాన్ తర్వాత రాజు అవ్వాలి అని ఉంటుంది లోపల. దారాషికో బాగా లౌకికమైన వ్యక్తి అండి. అంటే చాలా వరకు అక్బర్ లక్షణాలు కలిగి ఉన్న మొఘల్ చక్రవర్తిగా చెప్తారు దారాషికోని. ఓకే, మనకి ఈ పరిస్థితులు ఈ విధంగా ఉన్నప్పుడు నెక్స్ట్ ఎవరు రాజు అవ్వాలి అనే సందర్భం వచ్చినప్పుడు అక్కడ యుద్ధాలు, వాళ్ళల్లో యుద్ధాలు అవుతుంటాయి. అందులో భాగంగా ఏమవుతుంది మనకి, ఈ దారాషికోకి ఔరంగజేబ్కి అసలు పడదన్నమాట. ఎందుకంటే ఔరంగజేబ్ ఇస్లాం మతం రక్షకుడుగా ఉంటాడు, వేరేస్ దారాషికో చూసుకున్నట్లయితే లౌకిక వ్యక్తి, అది అసలే నచ్చదన్నమాట ఔరంగజేబ్కి. కాబట్టి ఔరంగజేబ్కి దారాషికోకి పడదు. ఔరంగజేబ్ ఏమనుకుంటాడంటే ఈ నలుగురిలో ఉంది కాంపిటీషన్, ఒక్కొక్కరిని వేసుకొని వద్దాము. బ్యాట్మెన్, ది బ్యాట్మెన్ రైజెస్ అని ఉంటుంది కదా, బ్యాట్మెన్లో ఒక ఫస్ట్ ఎపిసోడ్లో జోకర్ ఉంటాడు కదా, ఒక్కొక్కరిని అందరినీ చంపేస్తుంటాడు ఈ జూలై సినిమాలో ఫస్ట్ ఫైట్ లాగా. అట్లాగే మన ఔరంగజేబ్ ప్లాన్ చేసి ఫస్ట్ ఏమంటాడంటే ఈ మురాద్ గారిని గెలుపుతాడు ఔరంగజేబ్. ఏమంటాడు మురాద్కి, బాబు మురాదు మనం ఈ దారాషికో రాజు అయ్యేటట్టు ఉన్నాడు, ఆ రాజు అయితే మనం ఎవరికీ రాదు, ఆ దారాషికో గారిని పక్కకి లేపేద్దాము అని తప్పిద్దాము అని చెప్పి కబురు పెడతాడు. ఇదేదో బాగుంది ఔరంగజేబ్ ప్లాన్ అని చెప్పి 1658లో ఈ మురాద్ ఏం చేస్తాడు, అతను సైన్యం అంతా పట్టుకొని, మురాద్ అంటే ఆల్రెడీ మనం చూసాం గుజరాత్కి ప్రతినిధిగా ఉంటాడు, సో గుజరాత్లో తనకున్న సైన్యాన్ని అంతా తీసుకెళ్ళి బయలుదేరి దక్కన్ ఆగ్రాకి వెళ్తాడు అండి. ఆగ్రాకి వెళ్తాడు. ఈ ఔరంగజేబ్ ఏం చేస్తాడు, సరే కలుసుకుందాం ఆగ్రాలో కలుసుకుందాం అని కబురు పెడతాడు. సో ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే తన సైన్యాన్ని తీసుకొని దక్కన్ నుంచి ఔరంగజేబ్ వెళ్ళి ఆగ్రాలో కలుసుకుంటారు. వీళ్ళిద్దరూ కలుసుకున్నప్పుడు ఈ ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే ఈ మురాద్ గడపైన అటాక్ చేసి చంపేస్తాడు. సో మురాద్ని లేపేస్తాడు. మురాద్ని ఎప్పుడైతే లేపాడో గుజరాత్ ఔరంగజేబ్ది అయిపోయింది. ఆల్రెడీ డెక్కన్ ఔరంగజేబ్దే, మురాద్ని లేపిన తర్వాత గుజరాత్ ఔరంగజేబ్ చేతిలోకి వచ్చింది. ఇప్పుడు గుజరాత్ సైన్యాన్ని, డెక్కన్ సైన్యాన్ని, రెండు సైన్యాల్ని పట్టుకొని గుజరాత్ అండ్ డెక్కన్ ఈ రెండు సైన్యాల్ని పట్టుకొని ఔరంగజేబ్ దారాషికో పైకి వెళ్తాడు. వీళ్ళిద్దరి మధ్యన ఒక యుద్ధం జరుగుతుంది. ఆ యుద్ధమే సమర్గఢ్ యుద్ధము అంటాం. ఇంపార్టెంట్, సమర్గఢ్ యుద్ధం, సమర్గఢ్ బ్యాటిల్ 1658. ఈ యుద్ధంలో దారాషికో ఓడిపోతాడు, మన ఔరంగజేబ్ గెలుస్తాడు. కాబట్టి ఇప్పుడు ఔరంగజేబ్కి ఆగ్రా వచ్చేసింది, గుజరాత్ వచ్చేసింది, డెక్కన్ వచ్చేసింది. మూడు ప్రాంతాలు ఔరంగజేబ్ కిందకు వచ్చేసినాయి, మూడు ప్రాంతాలు. ఓకే, నెక్స్ట్ మనకి సమర్గఢ్ యుద్ధం అండి. 1658లో సమర్గఢ్ యుద్ధం ఉంటుంది. ఈ మూడు ప్రాంతాలు వచ్చేసినాయి ఔరంగజేబ్కి. ఇప్పుడు నెక్స్ట్ ఏం చేస్తాడు ఔరంగజేబ్, ఈ దారాషికో పారిపోతుంటాడు, ప్రాణం కాపాడుకోవడం కోసం పారిపోతుంటాడు. వీడిని అసలు పట్టుకొని ఆపాల్సిందే అని చెప్పి జనరల్గా ఏంది అంటే, అతను ఔరంగజేబ్ చంపేశాడు అనుకోండి, అది ఎట్లా ఉంటుందంటే తను రాజు అవడానికి ఈయన్ని చంపేశాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకున్నట్టు ఉంటుంది. కాబట్టి ఔరంగజేబ్ ఇక్కడ మాస్టర్ ప్లాన్ ఏమేస్తాడంటే, ఇస్లాం మతంలో ఉన్న కన్జర్వేటివ్స్ ఉంటారు కదా, కొంచెం మత ఛాందస్తు వాళ్ళని ఒక గ్రూప్లా తయారు చేసి ఈ దారాషికో ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు, అది చాలా తప్పు, అతను కఫీర్గా వ్యవహరిస్తున్నాడు, కఫీర్ లాగా, కఫీర్ అంటే ఇస్లాం మతానికి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నాడు ఈ దారాషికో, చాలా తప్పు, అతన్ని ఏం చేద్దాము అని వాళ్ళని అడిగితే అతన్ని చంపేద్దాము అని వాళ్ళు చెప్తారు. సో వాళ్ళు అంటే చంపుదాము అనుకునే వాళ్ళని అడిగాడు. వాళ్ళు ఎప్పుడైతే అట్లా చెప్తారో దారాషికోని చంపి నడి రోడ్డు మీద, ఢిల్లీ నడి రోడ్ల మీద చంపిస్తాడనమాట దారాషికోని, హ్యాంగ్ చేస్తాడు, గుడ్డివాడిని చేసి చంపేస్తాడు దారాషికోని ఔరంగజేబ్. ఈ విషయాన్ని మనకి బెర్నీ అనే ఫ్రెంచ్ రైటర్ చెప్తాడనమాట. బెర్నియర్ లేకపోతే బెర్నీ అని ఉంటుంది. ఈయన ఒక ఫ్రెంచ్ యాత్రికుడు. అతను కల్లారా చూస్తాడు ఇన్సిడెంట్, వీళ్ళు చాలా హీనంగా వ్యవహరించారు, మొఘల్ చక్రవర్తి ఔరంగజేబ్ చాలా హీనంగా వ్యవహరించాడు, అది ఒక బార్బేరియన్ యాక్ట్ అది అన్నట్టు చెప్తాడనమాట ఈ బెర్నియర్ అనే అతను.
కాబట్టి ఈ పాయింట్స్ ఇవి నోట్ చేసుకోండి ఔరంగజేబ్ సంబంధించి. ఇప్పుడు ఔరంగజేబ్ ఎట్లా ప్రొజెక్ట్ చేసుకున్నాడు అంటే ఇస్లాం మత రక్షకుడుగా ఆ మతమును పరిరక్షించడం కోసం పుట్టాడు అన్నట్టు ప్రొజెక్ట్ చేసుకుంటాడు ఈ ఔరంగజేబ్. ఇప్పుడు మనకి ఇదంతా ఉండగా ఇంకొకడు ఉన్నాడు కదా షాసూజీ. ఇప్పుడు ఈ షాసూజీని ఔరంగజేబ్ ఫోకస్ చేశాడు. ఇంకొకటి మిగిలిపోయాడు కదండి, ఇక్కడ చూసుకున్నట్లయితే మీరు షాసూజీ ఇదిగో మురాద్ కంప్లీటెడ్ స్టోరీ, దారాషికో స్టోరీ కంప్లీటెడ్, ఇంకా ఈ షాసూజా మిగిలాడు. ఇంకా ఔరంగజేబ్ వీడిని లేపేస్తే పని అయిపోద్దని చెప్పి క్వాజా యుద్ధం అవుతుంది వాళ్ళిద్దరికి. క్వాజా యుద్ధం ఎవరివరకు అవుతుంది? ఔరంగజేబ్కి మరియు షా సూజీ, షుజా సూజీ వాటెవర్ షా షుజాకి అవుతుంది. షా షుజా ఓడిపోతాడు, ఔరంగజేబ్ వీడిని కూడా చంపేస్తాడు. దాంతో ఔరంగజేబ్ మొత్తం క్లియర్ చేసుకొని 1658లో ఔరంగజేబ్ సింహాసనంపైకి వస్తాడు. 1707 వరకు పరిపాలిస్తాడు. 1658 to 1707 రాజుగా వస్తాడు. రాజుగా అయిన తర్వాత ఆలంగీర్ అనే బిరుదు తీసుకుంటాడు. అంటే ప్రపంచానికే రాజు అన్నట్టు ఆలంగీర్ అనే బిరుదు తీసుకుంటాడు. ఆలంగీర్ అనే బిరుదు ఎవరికుంది అంటే ఔరంగజేబ్కి ఉంది. ఓకే, ఇప్పుడు ఔరంగజేబ్ అయితే సింహాసనానికి 1658లో వచ్చాడు. ఇప్పుడు మనం ఇతని గురించి మనం మాట్లాడుకుందాం. ఔరంగజేబ్ ఔరంగజేబ్ 1658 to 1707 జనరల్గా హిస్టరీలో మోస్ట్ కాంట్రవర్షియల్ పర్సనాలిటీగా మనం చెప్పుకుంటాం ఔరంగజేబ్ని. ఎందుకంటే అతని యొక్క పాజిటివ్స్ చాలా ఉంటాయి, అతని యొక్క నెగిటివ్స్ చాలా ఉంటాయి. సో పాజిటివ్స్ చెప్పుకున్నప్పుడు కూడా చాలా అంటే చాలా పాజిటివ్గా చెప్పుకునే అంశాలు కూడా ఉంటాయి ఔరంగజేబ్కి సంబంధించి. అదే సమయంలో నెగిటివ్స్ కూడా బాగా చెప్పుకోవచ్చు ఔరంగజేబ్ సంబంధించి. అందుకని చెప్పి మనకి చరిత్రలో బాగా కాంట్రవర్షియల్ పర్సన్ అన్నట్టు అంటాం. ఔరంగజేబ్ చాలా స్ట్రిక్ట్గా ఫాలో అయ్యేవాడు ఇస్లాం మతం అన్నమాట. ఔరంగజేబ్ అంత మొఘల్ చక్రవర్తి అయినప్పటికీ నేల మీదే పడుకునేవాడు, చాలా సింపుల్గా బతికేవాడు. తనకి కావాల్సిన డబ్బుని తనే కుట్టుకుంటూ చేసుకుంటూ కాస్త పని చేసుకుంటూ సంపాదించేవాడు. డబ్బులు వేస్ట్ చేయొద్దు అని చెప్పి చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు. ఇన్ఫ్యాక్ట్ ఈ ఔరంగజేబ్ షాజహాన్ కదా రాజు ఉన్నప్పుడు, ఈ షాజహాన్ రాజుగా ఉన్నాడు, ఈ షాజహాన్ ఈ నిర్మాణాలు తాజ్మహల్ అట్లా రకరకాల నిర్మాణాలు చేసుకుంటూ వెళ్తున్నాడు, ఖజానా అంతా ఖాళీ చేస్తున్నాడు, అది రాజద్రోహం అని చెప్పి షాజహాన్ని బంధిస్తాడు. బంధించి నువ్వు తాజ్మహల్ కట్టడానికి మొత్తం డబ్బునంతా వృధా చేసావు కదా, ఆ తాజ్మహల్ని చూసే నువ్వు నీ జీవితంలో గడుపు ఆఖరి రోజులు అని చెప్పి ఆ తాజ్మహల్ కనబడేటట్టు దగ్గరలో ఉన్న కోటలో షాజహాన్ని బంధిస్తాడనమాట ఔరంగజేబ్. షాజహాన్ అంటాడు హిందూస్ చనిపోయిన వాళ్ళకి కూడా పిండము అట్లాగా చెప్పి భోజనం పెడతారు, ఈ ఔరంగజేబ్ ఏమో బ్రతుకున్న నాన్నకు కూడా ఎటువంటి ఫుడ్ పెట్టద్దు అని ఆజ్ఞిస్తాడు ఔరంగజేబ్. వాడికి నీళ్ళు కూడా ఇవ్వద్దు, వాడు చూస్తూ ఆ బాధతో చావని వండి అతను చేసిన తప్పు అని చెప్పి ఔరంగజేబ్ స్ట్రిక్ట్గా ఆర్డర్లు వేస్తాడు. షాజహాన్ అంటాడు బ్రతుకున్న నాన్నకు నీళ్ళు కూడా పెట్టట్లేదు వీడు అన్నట్టు స్టేట్మెంట్ ఇస్తాడు అనమాట షాజహాన్. ఇప్పుడు మనం ఈ విధంగా ఔరంగజేబ్ వస్తాడు. అట్లా ఔరంగజేబ్లో చాలా పాజిటివ్స్ ఉన్నాయి, చాలా స్ట్రిక్ట్గా ఉండేవాడు, లిక్కర్ని అసలు టచ్ చేయలేదు. ఇస్లాం మతం ప్రకారం లిక్కర్ని టచ్ చేయకూడదు. మరి ఔరంగజేబ్ లిక్కర్ని టచ్ రేర్ క్వాలిటీ అనమాట మొఘల్ చక్రవర్తుల్లో, అంత నిక్కచ్చుగా ఉండి ప్రవర్తించిన రేర్ క్వాలిటీ అది. సో లిక్కర్ని అయితే ఔరంగజేబ్ టచ్ చేయలేదు. ఇంకా మనం చూసుకున్నట్లయితే ఔరంగజేబ్ యొక్క క్వాలిటీస్లో ఇతను చాలా సింపుల్ లైఫ్, మిగతాళ్ళందరూ ఆ విలాసాల్లో రాజభోగాల్లో మునిగిపోయేవారు, ఇతను మాత్రం చాలా సింపుల్గా బ్రతికేవాడు అనమాట ఔరంగజేబ్. ప్లస్ ఇస్లాం మతం ప్రకారం ఈ పెయింటింగ్ ఈ మ్యూజిక్ అంతా బ్యాన్ చేసాడు. సో గానా బజానా గ్యాంగ్ మీరంతా రాజ్యం నుంచి ఈ యొక్క ఆస్థానం నుంచి వెళ్ళిపోండి, పెయింటింగ్ వెళ్ళిపోండి అట్లా అందరినీ పంపించేశాడు. ఎందుకంటే ప్యూర్ ఇస్లామిక్ ప్రకారం పెయింటింగ్ అన్న మ్యూజిక్ అన్న మనం ఒక సొంతంగా క్రియేట్ చేస్తున్నట్టు తయారు చేస్తున్నట్టు, తయారు చేసే హక్కు కేవలం దేవుడికి అల్లాకి మాత్రమే ఉంది కానీ మనిషికి లేదు అని చెప్పి అవన్నీ యాక్చువల్ ఇస్లాం ప్రకారం అయితే బ్యాన్.
మరి బాగా కన్సర్వేటివ్ ఔరంగజేబ్ కాబట్టి వాటన్నిటిని బ్యాన్ చేస్తాడనమాట. యా మనకి ఈ రకంగా ఫస్ట్ అయితే అంత చక్కదిద్దుతాడు, ఇవన్నీ చేస్తాడు. ఇంకోటి ఔరంగజేబ్ చేసింది ఏంటంటే పెర్షియన్ ఫెస్టివల్స్, పండగలు. ప్రతీ నెలకి పండగలు, ఒక నెల ఏమో దివాళి అంటారు, దసరా పండగ అంటారు, 10 రోజులు ఫినిష్. అట్లాగే ప్రతిరోజు పండగలు అంటారు. ఈ పండగల వల్ల చాలా నష్టం జరుగుతుంది అని చెప్పి బ్యాన్ చేశాడు. హిందూ ఫెస్టివల్ అనేటువంటి దివాళీని బ్యాన్ చేశాడు. దివాళీని బ్యాన్ చేసింది అది హిందూ పండగ అని కాదు, కాకపోతే ఏంటంటే మందుగుడి సామాన్లు అప్పట్లో సల్ఫర్ వాడేవారనమాట. ఆ సల్ఫర్ ద్వారా మందుగుడి సామాన్లు తయారు చేస్తారు యుద్ధానికి కావాల్సినవి. ఈ దివాళీకే అవన్నీ ఎక్కువ అయిపోతున్నాయి, యుద్ధానికి కావాల్సిన సైన్యానికి కావాల్సింది ఉండట్లేదు, అందుకని చెప్పి దివాళీని బ్యాన్ చేస్తాడు. ఈ ఔరంగజేబ్ గురించి కొన్ని పాజిటివ్ పాయింట్స్ రాసినప్పుడు ఇట్లాంటివి చూసుకోవాలన్నమాట. అంటే అతను దివాళీని బ్యాన్ చేశాడు అంటే హిందూ పండుగల్ని బ్యాన్ చేశాడు, మతం పర మత స్వేచ్ఛ లేకుండా చేశాడు, నెగిటివ్ పాయింట్. పాజిటివ్ పాయింట్ అంటే అది చేసింది ఎందుకు అంటే అర్థం ఇది అనమాట. చేసింది ఎందుకు అంటే ఇది పాయింట్, సల్ఫర్ కోసం. నెక్స్ట్ పర్షియన్ న్యూ ఇయర్ ఫెస్టివల్ అయినటువంటి నవరోజ్ ఫెస్టివల్ని బ్యాన్ చేశాడు ఔరంగజేబ్. నెక్స్ట్ అధికారంలో వచ్చాక అప్పుడులో ఆనవాయితీగా ఏముండేదంటే అండి, నాణేలు ఉండేవి. నాణేల పైన ఖురాన్కి సంబంధించి సమ్ టెక్స్ట్ ఏవో ఉండేవన్నమాట. ఖురాన్కి సంబంధించి జనరల్గా రాజులు ఖురాన్లో ఏదన్నా ప్రస్తావాలు చేసేవారనమాట నాణేల పైన. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటంటే ఈ నాణేలు కింద పడిపోతుంటే దాన్ని తొక్కుతూ ఉంటుంటారు, చూసుకోక అవన్నీ జరుగుతున్నాయి అంటే మతానికి చాలా అది అపహేళన చేసినట్లు అవుతుంది. అందుకని చెప్పి నాణేలు పైన ఖురాన్కి సంబంధించిన లిఖితపూర్వకంగా రాయడాలని నిషేధం చేయడనమాట. ఈ నాణేలు పైన ఖురాన్కి సంబంధించిన పాయింట్స్ని రాయడం పద్ధతిని మనము కలీమాస్ అంటాము. ఈ కలీమాస్ పద్ధతిని ఔరంగజేబ్ నిషేధించాడనమాట. కలీమాస్. నెక్స్ట్ ఖురాన్లో ప్రకారం, ఇస్లామిక్ శాస్త్రం ప్రకారం, ఖురాన్ ప్రకారం మొత్తం పరిపాలన జరగాలి, రాజ్యం నడవాలి. అందుకు గాను పర్యవేక్షించడానికి కొంతమంది అధికారులను నియమించాడు. వాళ్ళని మోహిత్ సిబ్స్ అన్నాం. మోహిత్ సిబ్స్ అంటే ఎవరు అంటే వీళ్ళొక అధికారులు. వీళ్ళు ఏంటంటే రాజ్యమంతా ఇస్లామిక్ మతాన్ని ప్రకారం, ఇస్లామిక్ శాస్త్రం ప్రకారంగా పరిపాలించేలాగా వీళ్ళు పర్యవేక్షించాలి. ఔరంగజేబ్ ఇంకేం చేశాడు, కస్టమ్ డ్యూటీస్ ఉన్నాయి అప్పట్లో, కస్టమ్స్ డ్యూటీస్ని విధించాడు. 2.5% విధించాడు కస్టమ్స్ డ్యూటీని. నెక్స్ట్ అంటే ముస్లిమ్స్కి 2.5 విధించాడు అండి. ఈ పాయింట్ కూడా బెటర్ గుర్తుపెట్టుకుంటే కస్టమ్స్ ముస్లిమ్స్కి అయితే 2.5%, అదే హిందూస్ అయితే 5%. హిందూస్కి అయితే 5%. నెక్స్ట్ ఇంకా మన ఔరంగజేబ్ చేసింది ఏంటంటే 1669లో ప్రముఖమైన దేవాలయాలను ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. ఇక్కడ కూడా మీరు కొన్ని గ్రంథాలు చూసుకున్నట్లయితే అంటే కొంచెం హిస్టారికల్ టెక్స్ట్ చూసుకున్నట్లయితే ఔరంగజేబ్లో పాజిటివ్ పాయింట్స్ రాసినప్పుడు ఇదే పాయింట్ రాస్తారు, హిందూ దేవాలయాలని ధ్వంసం చేశాడు అని. అయితే పాజిటివ్ ఎందుకు అవుద్దంటే ఆ బుక్స్లో ఏమని రాస్తారంటే, యాక్చువల్లీ మన కాశీలో ఉన్న టెంపుల్ విశ్వనాథ్ టెంపుల్లో అయినా సరే ఈ పండితులు అందరూ చేరి, పండిట్స్ అంతా చేరి ఈ ఔరంగజేబ్కి మరియు ఆ రాజ్యం మీద కుట్రలు పన్నుతున్నారనమాట, దేశద్రోహం చేస్తున్నారు. సో వీళ్ళు ఈ విధంగా గుడుల్ని కేంద్రాలుగా చేసుకొని కుట్రలు పన్నుతున్నారు రాజ్యానికి వ్యతిరేకంగా అని చెప్పి ఆ గుడులను ధ్వంసం చేయమని ఆజ్ఞాపించాడు. ప్రముఖమైన అంటే చాలా దేవాలయం ధ్వంసం అయితే చేయడం జరిగింది. ప్రముఖమైనవి ఏంటంటే కాశీలో ఉన్నటువంటి కాశీ విశ్వనాథ్ దేవాలయం, మథురాలో ఉన్నటువంటి కేశవరాయ టెంపుల్. ఈ రెండు దేవాలయాలు బాగా అంటే ఫేమస్ అనమాట అతను ధ్వంసం చేసిన వాటిలో. నెక్స్ట్ 1679 ఏం చేశాడు, జిజియా పన్ను. ఏదైతే అక్బర్ దాన్ని తీసేశాడో మళ్ళీ ఆ జిజియా పన్నుని ఇతను తిరిగి ప్రవేశపెట్టాడు 1679లో జిజియా పన్నుని మళ్ళీ తిరిగి ప్రవేశపెట్టాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్తో తర్వాత ప్రాబ్లం ఏమొచ్చిందంటే తిరుగుబాట్లు బాగా జరిగాయండి. ఔరంగజేబ్ కాలంలో బాగా తిరుగుబాట్లు ఎదురైనాయి అన్నమాట, అవి ఇంపార్టెంట్. ఔరంగజేబ్ కాలంలో తిరుగుబాట్లు బాగా ఎక్కువగా జరిగినాయి. రివోల్ట్స్ చూసుకుందాం. ఔరంగజేబ్ కాలంలో మొఘల్స్కి వ్యతిరేకంగా తిరుగుబాట్లు ఎక్కువగా జరిగినాయి. ఫస్ట్ తిరుగుబాటు మనం చూసుకున్నట్లయితే ఈ బుందేలాస్ అని ఉంటారు అనమాట ఒక తెగవాళ్ళు. ఆ బుందేలాస్ వాళ్ళు ఎదురు తిరిగారు. వీళ్ళు ఒక తెగ, వీళ్ళు బేసికలీ
ఛత్రసాల్ అనే ఒక లీడర్ ఆయన నాయకత్వంలో ఒక తిరుగుబాటు చేశారు. అది మరి మొఘల్స్కి ఒక ప్రాబ్లం లాగానే ఉండింది. తర్వాత తిరుగుబాటు మనకి సత్నమీస్, హర్యానాలో ఉంటారు ఈ తెగ వాళ్ళు, సత్నమీస్ అనే తెగ ట్రైబ్స్, వీళ్ళు తిరుగుబాటు చేశారు. ఎందుకు చేశారు అంటే ఈ రెవెన్యూ పాలసీ అండి, ఎంత పన్ను కట్టాలి ఇవన్నీ అంటారు. వీళ్ళు ట్రైబ్స్ నచ్చవు, సో తిరుగుబాటు. వాళ్ళు మొఘల్స్ అన్నా తిరుగుబాటు చేస్తారు, ఇంగ్లీష్ అన్నా తిరుగుబాటు చేస్తారు, ఎవరన్నా తిరుగుబాటు చేస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళ యొక్క రైట్స్గా భావిస్తారు వాళ్ళు, ఎదురుకు వస్తే తిరుగుబాటు చేస్తారు. నెక్స్ట్ తిరుగుబాటులో జాట్స్ తిరుగుబాటు చేస్తారు. ఇది చాలా పెద్ద తిరుగుబాటు అనమాట అప్పట్లో. ఈ వీళ్ళ లీడర్ గోకుల్ అని ఉంటాడు, ఆయన తిరుగుబాటు చేస్తాడు. ఆయన తర్వాత కూడా ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తారు. మన చురామల్, బదన్ సింగ్ అనే ఒక ఇద్దరు లీడర్స్ ఆ ఉద్యమంని బాగా ముందుకు తీసుకెళ్తారు. ఇన్ఫ్యాక్ట్ వాళ్ళు మొఘల్ రాజ్యం పైన తిరుగుబాటు చేసి, ఔరంగజేబ్ పైన తిరుగుబాటు చేసి, అక్కడ భరత్పూర్ ప్రాంతంలో భరత్పూర్ అనే ఒక చిన్న రాజ్యం కూడా, స్వతంత్ర రాజ్యం లాంటిది కూడా ఏర్పాటు చేసుకుంటారు. దీని గురించి మళ్ళీ మనం మోడర్న్ హిస్టరీలో ప్రస్తావించుకుంటాం. భరత్పూర్ రాజ్యం ఈ అయోధ్యలో మసీద్ ఎవరి కాలంలో నిర్మించారు సార్ అంటారు. అయోధ్య మసీద్ మనకి బాబ్రీ మసీద్ అండి. అది అయోధ్యలో ఉన్న మసీద్ పేరేంటి? బాబ్రీ మసీద్. బాబ్రీ మసీద్ అంటే బాబర్ నిర్మించాడు కాబట్టి దానికి బాబ్రీ మసీద్ అనే పేరు వచ్చింది. సో బాబర్ నిర్మిస్తాడు. అక్కడ ముందు టెంపుల్ ఉందా లేకపోతే అక్కడ ముందు మసీద్ ఉందా అంటే ఆ క్వశ్చన్ సుప్రీంకోర్టే ఇట్లాంటి క్వశ్చన్స్ అడగద్దు అనేసిందండి. కాబట్టి మనము అట్లాంటి క్వశ్చన్స్ చూడకూడదు. సో యాక్చువల్లీ నేను పర్సనల్గా వెళ్ళా బాబ్రీ మసీద్ దగ్గరికి వెళ్ళా. అక్కడ ఏంటంటే చాలా టైట్ సెక్యూరిటీ ఉంటుంది. నేను ఎక్కడ అంత సెక్యూరిటీని చూడలే. వాళ్ళు మీరు ఒక జోబులో పెన్నును కూడా అలౌ చేయరు, పెన్నును కూడా తీసేస్తారనమాట. అక్కడ బాబ్రీ మసీద్కి మీరు ఇప్పుడు రామో అంటే దేవుడు రామో, ఇప్పుడు రాముడు టెంపుల్ కూడా అక్కడే ఉంటుంది, రామ్ టెంపుల్ అయోధ్య. అయోధ్య రామ్ టెంపుల్ బాబ్రీ మసీద్ ఒకే దగ్గర ఉంటుంది. అక్కడికి 2014 ఎప్పుడో వెళ్ళినప్పుడు అక్కడంతా ఇట్లా బ్యారికేడ్స్ ఉంటాయి అన్నమాట. సో ఏవో ఇట్లా ఉంటాయి మొత్తం ఒక ఏరియా అంతా బ్యారికేడ్స్, అంటే క్యూలో ఉన్నట్టు ఉంటుంది. ఇట్లా వెళ్తే వెళ్తూ ఉన్నా మధ్యలో ఎక్కడో ఏదో షుగర్ లేకపోతే ఏదో మనకి తీర్థం లాంటిది ఏదో ఇచ్చారు. లైన్లో ఉంటే తీర్థం ఇచ్చారేమో అనుకుని నేను అట్లాగా వెళ్ళిపోయా. వెళ్తే ఇంకెక్కడికి వెళ్తే ఏంది ఎగ్జిట్ అన్నారు, అయిపోయిందండి దర్శనం అయిపోయింది. ఈ లైన్లోనే ఎక్కడ గుడి లేదు, గుడి లోపల కూడా కాదు, ఓపెన్ ఏరియాలో. ఏంటంటే ఇక్కడ తీర్థం ఇచ్చాడు కదా అక్కడ ఆ ప్రాంతంలోనే, ఆ చుట్టూ అక్కడి నుంచి ఇట్లా దూరంలో చూస్తే కనబడుతుంది మనకి ఈ బాబ్రీ మసీదు, లేకపోతే అక్కడే రాముడి దేవాలయం ఉండేది అని చెప్పి. సో ఆ రకంగా మీరు అడిగిన క్వశ్చన్కి ఆన్సర్ బాబర్ అండి. జాట్స్ ఎదురు తిరుగుబాటు చేస్తారు. నెక్స్ట్ మనకి సిక్స్ కూడా తిరుగుబాటు చేస్తారండి. సిక్స్లో ఏమవుతుంది అంటే ఈ నైన్త్ సిక్ గురు ఉంటాడు, మనం మళ్ళీ సిక్స్లో చూస్తాం. ఇది నైన్త్ సిక్ గురు పేరు గురు తేజ్ బహదూర్. గురు తేజ్ బహదూర్ మనకి ఈ ఔరంగజేబ్ ఈయన చంపించేస్తాడు, దాంతో వీళ్ళు సిక్కులు కూడా బాగా తిరుగుబాటు చేస్తారనమాట ఔరంగజేబ్ కాలంలో. నెక్స్ట్ అంటే యాక్చువల్లీ ఇందులో అంటే పాజిటివ్, ఔరంగజేబ్ గురించి పాజిటివ్ రాసిన గ్రంథాల్లో ఏమని ఉంటుందంటే ఔరంగజేబ్ ఇతన్ని చంపాలని చూడ్డు, కాకపోతే ఔరంగజేబ్కి ఇన్ఫర్మేషన్ వస్తుంది ఈ నైన్త్ సిక్ గురు తేజ్ బహదూర్ రాజ్యానికి వ్యతిరేకంగా కొన్ని కుట్రలు చేస్తున్నాడు అని. దాంతో చాలాసార్లు అడుగుతాడు ఔరంగజేబ్ ఎందుకు చేస్తున్నామో, వచ్చి ఒకసారి మీరు వివరణ ఇచ్చుకోండి అని చెప్పి. అందులో భాగంగానే ఈ గురు తేజ్ బహదూర్ ఢిల్లీకి వెళ్తాడు. అక్కడ ఢిల్లీలో చీఫ్ జస్టిస్ క్వాజా అంటారు అప్పట్లో, క్వాజీ ఉంటాడు. ఈ క్వాజీ ఆ డీల్ చేస్తాడు ఆ కేసుని. క్వాజీ అత్యుత్సాహంతో గురు తేజ్ బహదూర్కి మరణశిక్ష ఇచ్చి వెంటనే మరణశిక్ష అమలయ్యేలా చూసేస్తాడు. ఔరంగజేబ్ కూడా తెలియదు అది. కాబట్టి ఔరంగజేబ్ సిక్స్కి చెప్పుకుంటాడు. ఈయన తర్వాత టెన్త్ సిక్ గురు వస్తాడు. ఈయన తర్వాత ఈ టెన్త్ సిక్ గురుకు కూడా చెప్తాడు ఔరంగజేబ్, గురు గోబింద్ సింగ్. టెన్త్ సిక్ గురు గోబింద్ సింగ్ ఈయనే తిరుగుబాటు చేస్తాడు అనమాట మొఘల్స్కి వ్యతిరేకంగా, ముఖ్యంగా ఔరంగజేబ్కి వ్యతిరేకంగా. ఆ గురు గోబింద్ సింగ్ చెప్తాడు, అయ్యా నాందేడికి రండి, నేను మీకు వివరిస్తాను అక్కడ ఏం జరిగిందో, నా పాత్ర లేదు ఆ తేజ్ బహదూర్ చనిపోవడంలో అని. కానీ మరి వినరు. సిక్స్ కూడా చాలా పెద్ద ఎత్తున తిరుగుబాటు చేస్తారు. నెక్స్ట్ మనకి ఇంకా ఈయన కాలంలో ముఖ్యమైన తిరుగుబాటు ఇంకోటి ఏంటంటే రాజ్పుట్లు చేస్తారు. ఈ రాజ్పుట్లు ప్రతి దాంట్లో ఉంటారు అన్నమాట తిరుగుబాట్లు. రాజ్పుట్స్ కూడా తిరుగుబాటు చేస్తారు.
రాజ్పుట్స్ యాక్చువల్లీ కొంచెం స్టోరీ ఉంటుంది. ఏమవుద్దంటే రాజ్పుట్స్ కొంచెం బాగా తిరుగుబాటు చేస్తారండి. అయితే ఔరంగజేబ్కు ఒక కొడుకు ఉంటాడు అక్బర్ అని. ఔరంగజేబ్కు ఒక కొడుకు ఉంటాడండి, అక్బర్ అతని పేరు. ఔరంగజేబ్ కొడుకు అక్బర్, యువరాజు. ఇప్పుడు అక్బర్ రాజు, ఔరంగజేబ్ యువరాజు, అక్బర్. ఈ రాజ్పుట్స్ యొక్క తిరుగుబాటును అణచివేయ్యా అని అక్బర్ని పంపిస్తాడు. ఈ అక్బర్ ఏం చేస్తాడు, వాళ్ళ యొక్క సైడ్ తీసుకుంటాడు. అంటే అక్బర్ ఎస్ రాజ్పుట్లు చేసిందే రైట్, మా నాన్నదే రాంగ్ అని చెప్పి వాళ్ళ సైడ్లో జాయిన్ అవుతాడు అక్బర్. ఇది షాక్ తింటాడు ఔరంగజేబ్. ఔరంగజేబ్ దేనన్నా సహిస్తాడు, కానీ డిసిప్లిన్ లేకపోతే మాత్రం సహించడు. ఆయన ఫుల్గా డిసిప్లిన్ ఉంటాడు, డిసిప్లిన్ లేకపోతే సహించడు. ఈ అక్బర్ చేసిన పనికి చాలా కోపం వస్తుంది. ఇప్పుడు చూడండి ఔరంగజేబ్ ఏం చేస్తాడు. ఔరంగజేబ్ ఈ రాజ్పుట్స్ వాళ్ళకి చెప్తాడు, సరే మీరు స్వతంత్ర రాజ్యం ఏర్పాటు చేసుకుంటామంటున్నారు, చేసుకోండి, నేనేమన్నా, కాకపోతే అక్బర్ ఫెలో గారిని నాకు అందజేయండి అని చెప్తాడు ఔరంగజేబ్. ఈ అక్బర్కి ఇంక అప్పుడు స్టార్ట్ అయింది, షివరింగ్ స్టార్ట్ అయింది. ఈ రాజ్పుట్స్ ఇంక తెలుసు ఇచ్చేస్తారండి. ఇంక దీంతో అక్బర్ పారిపోయి ఈ అక్బర్ ఏం చేస్తాడు, ఈ మరాఠా సామ్రాజ్యం ఉంటుంది కదా కింద, మరాఠా సామ్రాజ్యం ఉంటుంది. మరి అక్బర్కి అప్పుడు ఉన్న సందర్భం ఏంటంటే, ఉన్న భారతదేశంలో ఉన్న అన్ని రాజ్యాల్లో కల్లా బలమైన రాజ్యం, వెళ్ళి ఆశ్రయం ఇచ్చే రాజ్యం, మొఘల్స్కి కూడా వ్యతిరేకంగా ఎదురు తిరిగే రాజ్యం ఏది అని మొత్తం చూడగా దొరికింది మరాఠా సామ్రాజ్యం. ఆ మరాఠా రాజ్యంకి వెళ్ళిపోతాడు. ఆ సమయంలో మనకి శివాజీ అప్పుడు చనిపోతాడు. శివాజీ యొక్క కొడుకు శంభూజీ పరిపాలిస్తుంటాడు. అప్పుడు శంభూజీకి వెళ్ళి ఆశ్రయం కోరుకుంటాడు. దాంతో శంభూజీ అక్బర్కి ఆశ్రయం ఇస్తాడు. అక్బర్ మరాఠా రాజ్యంలో ఉంటాడు. ఈ విషయం ఔరంగజేబ్కి తెలుస్తుంది. ఈ అక్బర్ గడికి మరాఠాస్ ఆశ్రయం ఇచ్చారు, వీళ్ళు పని చెప్తా అని చెప్పి ఈ మరాఠాస్ పైన దండయాత్రకు వెళ్తాడు అనమాట ఔరంగజేబ్. ఈ విషయము మన అక్బర్ తెలుసుకొని మనోడు జంపు జిల్లాని పెర్షియాటో వెళ్ళిపోతాడు. ఆ తర్వాత చరిత్రలు ఎక్కడ కనబడ్డు మన అక్బర్ ఎట్లా వచ్చాను కదని చెప్పి ఔరంగజేబ్ ఏం చేస్తాడు, వెళ్ళి శంభూజీ గడు ఆశ్రయం ఇచ్చినందుకు ఇతనితో యుద్ధం చేసి శంభూజీని చంపేస్తాడు ఔరంగజేబ్. దాని తర్వాత అట్లాగా ఆ కొన్ని సంవత్సరాలకే 1707లో ఆ సౌత్ ఇండియాలోనే అహ్మద్ నగర్లోనే ఔరంగజేబ్ చనిపోతాడు. మనకి ఔరంగాబాద్లో అతన్ని సమాధి చేసేస్తారనమాట. ఔరంగాబాద్లో ఔరంగజేబ్ని సమాధి చేస్తారు. అందుకే దానికి పేరు ఔరంగాబాద్ వచ్చింది, ఔరంగజేబ్ సమాధి చేస్తారు. అయితే ఈ ఔరంగజేబ్ కూడా తన వైఫ్ కోసం ఔరంగాబాద్లో బీబీకా మక్బా అనే ఒక నిర్మాణం చేస్తాడండి. సో ఇతను చేసిన ఏకైక నిర్మాణం ఏదన్నా ఉంది అంటే అదే చెప్తారనమాట, బీబీకా మక్బా. అంటే మినీ తాజ్ మహల్ అంటారు దానికి. తాజ్ మహల్ అంత రేంజ్లో చేయాలనుకున్నాడు, కాకపోతే మనవాడికి అంత బడ్జెట్ లేదు, ప్లస్ డిసిప్లిన్ కదా మళ్ళీ మనవాడు, సిమెంట్తో చేస్తాడనమాట మినీ తాజ్మహల్. సో ఇది కూడా యాక్చువల్లీ చూసా అంటే చాలా డిఫరెన్స్ ఉంటుంది. కానీ తాజ్మహల్ షేప్ అయితే తేయడానికి ట్రై చేస్తాడు ఔరంగజేబ్, కాకపోతే చాలా డిఫరెన్స్ ఉంటుంది ఆ తాజ్మహల్కి ఈ తాజ్మహల్కి. అందుకే దాన్ని మినీ తాజ్మహల్ అంటారు. ఔరంగాబాద్లో ఉంటుంది, షిరిడి వెళ్ళినప్పుడు మీరు కవర్ చేసుకోవచ్చు, షిరిడి దగ్గరలో ఉంటుంది. శివాజీ మనకి మోడర్న్ హిస్టరీలో వస్తుందండి. కంప్లీట్ మరాఠా ఎంపైర్ మనకి మోడర్న్ హిస్టరీ, మరాఠా మరియు మైసూర్ మరియు నిజాం, ఇవన్నీ రాజ్యాలు, మోడర్న్లో రాజ్యాలు ఇవన్నీ. సో అక్కడ మనం కంప్లీట్గా చూస్తాం మరాఠాస్కి సంబంధించి ఇది. శివాజీ ఆ తర్వాత శంభూజీ, ఆ తర్వాత పీష్వా వ్యవస్థ మొదలవుతుంది, పీష్వా బాజీరావు మస్తానీ ఎపిసోడ్, అవన్నీ మనకి ఎంటైర్ పార్ట్ ఆఫ్ మోడర్న్ హిస్టరీ. సో ఇది మనకి ఔరంగజేబ్. ఈ విధంగా 1797లో అక్బర్ అయితే చనిపోవడం జరుగుతుంది. ఓకే, యా మహానంద్ గారు దక్షిణ భారతదేశంలో ఏకైక సమాధి ఔరంగజేబ్ది అంటున్నారు. అవునండి, సమాధులలో సౌత్ ఇండియాలో ఉన్న ఏకైక సమాధి ఔరంగజేబ్. సమాధులు కూడా ఒకసారి ఇంపార్టెంటే, ఒకసారి మనం ఆ సమాధులు ఎట్లా చూసుకున్నట్లయితే అడుగుతున్నాడు ఎగ్జామ్స్లో. బాబర్ యొక్క సమాధి మనకి బాబర్ బీకే కాబుల్లో ఉంటుంది. హుమాయూన్ యొక్క సమాధి ఢిల్లీలో ఉంటుంది. అక్బర్ సికిందర్లో ఉంటుంది. జహంగీర్ ఇందాకే మనం చూసాం లాహోర్ వద్ద ఉంటుంది. అక్కడే అనూర్జాన్ కూడా చిష్టి మతాన్ని తీసుకొని నన్గా తయారవుతున్నాను లాహోర్. నూర్జహాన్ కూడా లాహోరే, ఇది కూడా రాసేసుకుండా అయిపోద్ది. జహంగీర్ మరియు నూర్జహాన్. వీళ్ళిద్దరిది లాహోర్. షాజహాన్ ఆగ్రా,
మనవాడు తాజ్మహల్ని చూస్తూ అక్కడ బంధించేశాడు, అట్లాగే చనిపోయాడు షాజహాన్. ఆగ్రాలో ఉంట సమాధి. ఔరంగజేబ్ ఔరంగాబాద్. సో ఇవి మనకి గ్రేటర్ మొఘల్స్ యొక్క సమాధులు. ఇది మనకి జనరల్ పొలిటికల్ హిస్టరీ అండి మొఘల్స్కి సంబంధించి. అయితే మొఘల్స్కి మీరు అంటే రిమైనింగ్ చూసుకోవాల్సింది ఏంటంటే పరిపాలన అని ఉంటుంది. బ్రీఫ్లాగ్ ఇస్తాను మీకు, ఒక 10 మినిట్స్ బ్రీఫ్లో చూసుకుంటే ఒక ఐడియా వస్తుంది. మీరు ఏ స్టాండర్డ్ బుక్లో చూసుకున్నా మీకు మొఘల్స్లో పరిపాలన అని ఉంటుంది. పరిపాలనలో మనం చూసుకున్నప్పుడు మొఘల్స్ యొక్క రాజ్యం ఏ విధంగా ఉండేది, ప్లస్ మనకి పరిపాలనకి సంబంధించిన ఏ విధమైన గ్రంథాలు సోర్స్లు ఉన్నాయి. ఇప్పుడు మనకి అక్బర్ యొక్క పరిపాలన గురించి ప్రధానంగా మనకి ఎట్లా తెలుస్తుంది అంటే ఐన్ ఏ అక్బరీ అనే గ్రంథం ద్వారా తెలుస్తుంది. ఈ ఐన్ ఏ అక్బరీ రచించింది ఎవరు అంటే అబుల్ ఫజల్. ఏనే అక్బరీ ఇంపార్టెంట్. నెక్స్ట్ మనకి అబుల్ ఫజల్ రచిస్తాడు ఆ గ్రంథం, దాని ద్వారా మనకి అక్బర్ యొక్క పరిపాలన తెలుస్తుంది. నెక్స్ట్ మనకి అక్బర్ అబుల్ ఫజల్ అక్బర్ నామా అనే గ్రంథం కూడా రాస్తాడండి, దాని ద్వారా కూడా అక్బర్ యొక్క పరిపాలన తెలుస్తుంది. ఇంకా మనం చెప్పుకున్నట్లయితే ఎస్ బదౌని రచించాడు గ్రంథం అనుకున్నాం కదా మనం. బదౌని రచించిన గ్రంథం బట్టి అంటే క్రిటిసైజ్ చేస్తాడు, కానీ ఈ అక్బర్ యొక్క మతపరమైన విధానాలు కూడా తెలుస్తుంది ఆ గ్రంథం ద్వారా. ముంతకబు తవారిక్ అనే గ్రంథం ద్వారా మనకి అక్బర్ యొక్క మతపరమైన విధానం కూడా తెలుస్తుంది. నెక్స్ట్ వీళ్ళ రాజ్యం జహంగీర్ యొక్క పరిపాలన గురించి తెలిసేది ఏంటంటే ముతామద్ ఖాన్ అని ఉంటాడు, ఆ ముతామద్ ఖాన్ ఇక్బల్ నామా జహంగీరి అనే గ్రంథం రాస్తాడు. స్టాండర్డ్ బుక్ ఫర్ ఇండియన్ హిస్టరీ చెప్పండి ప్లీజ్ అంటున్నారు జితేంద్ర గారు. హిస్టరీ మనం ఆల్రెడీ చూసామండి, మీరు GJPTelugu.com వెబ్సైట్కి వెళ్తే అక్కడ మీకు స్టాండర్డ్ బుక్స్ క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది, సబ్జెక్ట్ వైజ్ ఇంగ్లీష్ మీడియం తెలుగు మీడియం అంతా. ఒకసారి ఈ వెబ్సైట్కి వెళ్తే మీకు ఐడియా వచ్చేస్తుంది. ఎస్ తెలుగు మీడియం కూడా ఇందులో చెప్పడం జరిగిందండి, మీకు అక్కడ క్లారిటీ వస్తుంది కంప్లీట్గా. అక్కడ చూడండి ఒకసారి క్లారిటీ వస్తుంది అంటే ఏ ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నారు దాన్ని బట్టి ఏ బుక్ తీసుకుంటే బెటర్ అవన్నీ. ముతామద్ ఖాన్ రచించిన ఇక్బల్ నామా జహంగీరి, జహంగీరి యొక్క పరిపాలన గురించి తెలుస్తుంది. షాజహాన్ పరిపాలన గురించి తెలుసుకుంటే మనకు అబ్దుల్ హమీద్ లహోరి అని ఉంటాడు, ఈ అబ్దుల్ హమీద్ లహోరి పాద్షా నామా అనే గ్రంథం రచిస్తాడు. ఈ పాద్షా నామా ద్వారా కూడా మనకి షాజహాన్ యొక్క పరిపాలన తెలుస్తుంది. ఔరంగజేబ్ గురించి తెలిసేది ఏంటంటే కాఫీ ఖాన్ అనే ఒక రచయిత ఉంటాడు, కాఫీ ఖాన్ ముంతకబ్ ఉల్ లుబాబ్ అనే గ్రంథం రచిస్తాడు. ముంతకబ్ ఉల్ లుబాబ్ ముంతకబ్ ఉల్ లుబాబ్ అనే గ్రంథం రచించింది ఎవరు అంటే బై కాఫీ ఖాన్. ఇది ఎవరి పరిపాలన గురించి మనకు తెలుస్తుంది అంటే ఔరంగజేబ్ యొక్క పరిపాలన గురించి మనకి ఈ గ్రంథం ద్వారా తెలుస్తుంది. సో ఈ విధంగా మనకి పరిపాలన ఏ విధంగా తెలుస్తుంది అనే పాయింట్స్ ఒకసారి మీరు చూసుకోండి ఏదన్నా బుక్స్లో. నెక్స్ట్ ఇంకా మొఘల్స్ది చూసుకున్నట్లయితే కొన్ని పోస్ట్స్ ఉంటాయి అధికారాలు. ఫర్ ఎగ్జాంపుల్ మీర్ బక్షి అనుకోండి సైన్యానికి అధిపతి, మీర్ సమన్ అనే ఒక అధికారి ఉంటాడు. మీర్ సమన్ ఏంది అంటే ఆ మొత్తం ప్యాలెసెస్ ఉంటాయి కదా ఆ ప్యాలెసెస్ అన్నిటికీ పర్యవేక్షించే అధికారి. నెక్స్ట్ ఇప్పుడు రాజుకు సంబంధించిన సెరమనీస్ అవుతాయి, పెద్ద పెద్ద ఫంక్షన్స్ అట్లాంటివి అవుతాయి, సెలబ్రేషన్స్ అవన్నీ, దానికి ఇన్ఛార్జ్ ఉన్న అతను ఎవరు అంటే మీర్ ఏ తుజక్ అంటాము. పోస్ట్ మాస్టర్కి సంబంధించి మనం మీర్ ఏ డాక్ చౌకీ అంటాం, డాక్ అంటే పోస్ట్ కాబట్టి అట్లా గుర్తుపెట్టుకోవచ్చు. నెక్స్ట్ స్పై, మనకి అక్కడ బరీదులు ఉండేవారు కదా ఢిల్లీ సుల్తాన్లు, ఇక్కడ కూడా స్పైలు ఉండేవారు, వాళ్ళని హరఖారా అనేవాళ్ళం అనమాట. హరఖారా వీళ్ళు స్పై. వీళ్ళు కూడా స్పైస్ అనమాట హరఖారా. నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే మొహిసిబ్స్ గురించి చూసాము, వాళ్ళు ఇస్లాం మతానికి అనుగుణంగా రాష్ట్రంలో పరిపాలన జరుగుతుందా లేదో చూడాలి. నెక్స్ట్ మనం ఏం చూసాం, రాజ్యం ఏ విధంగా విభజించింది అని చూసుకుంటే ఇక్కడ సుబాలుగా విభజించబడుతుందండి. సుబాలు ఏమో సర్కారులుగా విభజించబడుతుంది. సుబా మళ్ళీ ఈ సర్కారుల్ని పరగణాల్లా విభజించబడుతుంది, పరగణాలని గ్రామాల్లాగా విభజించబడుతుంది. అది కూడా ఇంపార్టెంట్ అంటే వీళ్ళ పరిపాలనకు సంబంధించి ఏ విధంగా రాజ్యం విభజించబడింది అనేది ఉంటుంది, అది కూడా నోట్ చేసుకోండి ఎందుకంటే ఇంపార్టెంట్ అది కూడా.
వీళ్ళ కాలంలో మనకి విభజన ఎట్లా ఉండేది అంటే మొత్తం రాజ్యం ఈ రాజ్యాలని సుబాలుగా విభజించుకునేవారు ఈ సుబాల్ని ఫర్దర్ సుబా సర్కార్గా విభజించుకునేవారు ఈ సర్కార్ని పరగనాగా విభజించేవారు ఈ పరగనాల్ని మనము విలేజెస్గా విభజించేవాళ్ళం సుబా చూసుకున్నట్లయితే దీనికి అధిపతి ఎవరు అంటే సుబేదార్ సుబాకి అధిపతి సుబేదార్ అన్నట్టు ఉండేవాడు ఈ సర్కార్కి ఫౌజ్దార్ అనే అతను అధికారి ఫౌజ్దార్ పరగనాలకి ఆమిల్ అన్న అతను ఉండేవాడు అనమాట ఆమిల్ ఈ విలేజెస్కి ముందులో ఉండేవాడు హిందూ అరిస్టోక్రసీ వాళ్ళే ఉండేవారు ఈ చౌదరి మక్దం కర్ణం వాళ్ళే ఉండేవారు అనమాట ఆ లోకల్ స్థానికంగా ఉన్న ముందటి నుంచే ఉన్న హిందూ నోబుల్స్ ఉండేవారు గూఢాచారి స్పై అంటే గూఢాచారి అండి గూఢాచార వ్యవస్థ స్పై సిస్టమ్ దాన్ని ఎస్పియనేజ్ సిస్టమ్ అని కూడా అంటాం ఇంగ్లీష్లో ఇది వాళ్ళ రాజకీయ విభజన నెక్స్ట్ వాళ్ళు విధించే పన్నుల గురించి చూసుకోండి ఆ పన్నులు కూడా ఇంపార్టెంట్ దాని తర్వాత మిలిటరీ ఇంపార్టెంట్ మిలిటరీ సైన్యం ఏ విధంగా ఉంది వీళ్ళ కాలంలో మనకి మీరియే బక్షి అంటే మొత్తం సైన్యానికి అధిపతి ఆర్టిలరీ అంటే మనకి కాల్నడక నుంచి వెళ్ళే సైన్యం ఉంటుంది కాల్నడకకి అధ్యక్షుడు ఎవరు అంటే మీరియే అతీష్ నేవీకి అధిపతి ఎవరు అని అడిగిన అడగచ్చేమో ఎగ్జామ్కి నేవీకి మీరియే బహారీ నెక్స్ట్ వీళ్ళు న్యాయ పరిపాలన ఏ విధంగా ఉందో చూసుకోండి ఈ జ్యుడిషియరీ శాఖని అప్పట్లో జ్యుడిషియరీ శాఖని ఏమంటారు అని అడుగుతాడు క్వాజీ ఉల్ క్వాజత్ అని అంటారు అప్పట్లో న్యాయశాఖని క్వాజీ ఉల్ క్వాజత్ అని అంటారు దీనికి హెడ్ ఎవరు చీఫ్ జస్టిస్ అని ఇప్పుడు ఏ విధంగా అయితే అంటున్నామో అప్పట్లో న్యాయ వ్యవస్థ మొత్తానికి అధిపతి ఎవరు అంటే సాదర్ ఉస్ సుదూర్ చీఫ్ జస్టిస్ లాగా అనమాట ఈ పేర్లన్నీ మరి తప్పవండి మనమైతే గుర్తుపెట్టుకోవాల్సిందే ఎందుకంటే అడుగుతున్నాడు అడుగుతున్నాడు కాబట్టి గుర్తుపెట్టుకోవాల్సిందే సాదర్ ఉస్ సుదూర్ ఆ శాఖ పేరు క్వాజీబుల్ క్వాజత్ ఆ న్యాయ వ్యవస్థకి అధిపతి ఎవరు అంటే సాదర్ ఉస్ సుదూర్ ఇంకా మనకి నిర్మాణాలు ఉంటాయి నిర్మాణాలు అది మీకు తెలిసిందే చాలా ఉంటాయి సో ఎవరెవరు ఏ ఏ నిర్మాణాలు చేశారనేది మాత్రం కొంచెం క్లియర్గానే చూసుకోండి ఎందుకంటే అవి కూడా ఇంపార్టెంట్ ముఖ్యంగా షాజహాన్ చేసిన నిర్మాణాలు బాగా ఫోకస్ చేయండి మొఘల్స్ యొక్క నిర్మాణ శైలిలో షాజహాన్ కాలం స్వర్ణయుగంగా చెప్పుకుంటారు పిట్రదురా టెక్నిక్ అని ఉంటుంది అంటే కలర్ కలర్లు అయినటువంటి చిన్న చిన్న రాల్ని నిర్మాణంలో ఇంక్లూడ్ చేసిన దాన్ని పిట్రదురా అంటే సిస్టమ్ అంటాం షాజహాన్ బాగా డెవలప్ చేస్తాడు ఆ సిస్టమ్ని తాజ్మహల్ గురించి కూడా తెలుసుకోండి తాజ్మహల్ గురించి కూడా నెక్స్ట్ టెక్స్ట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు సార్ పీడిఎఫ్లో మిస్ అయ్యి నుంచి అంటే ఓకే దీనికైతే మొఘల్స్కి అయితే టెక్స్ట్ ఉందండి సో ఓకే ఫైన్ టెక్స్ట్ నేను మోస్ట్లీ యా టుమారో ఏముంది టుమారో మీకు ఈ టెక్స్ట్ అంతా ఛానల్ వాళ్ళకి నేను ఫార్వర్డ్ చేస్తాను సో మీకు వాళ్ళు పెడతారండి పీడిఎఫ్ సో టుమారో బై టుమారో యూ కెన్ ఎక్స్పెక్ట్ ఈ టెక్స్ట్ అంతా నేను ఫార్వర్డ్ చేసేస్తాను అంటే దీంతో టెక్స్ట్ కూడా కలిపి అంటే దీనికి టెక్స్ట్ కూడా ఉంది యాక్చువల్లీ చెప్పాలంటే ఆ టెక్స్ట్ కూడా ఇంక్లూడ్ చేస్తాను ఆ టెక్స్ట్తో పాటు బై టుమారో నేను ఫార్వర్డ్ చేస్తాను ఎందుకంటే మీకు కూడా బెటర్ ఉంటుంది టెక్స్ట్ ఉంటే మీకు చదువుకోవడానికి అంటే మీ దగ్గర ఆల్రెడీ స్టాండ్ బుక్స్ ఉన్నాయనుకోండి బట్ స్టిల్ సమ్హౌ ఒక డిఫరెంట్ ఏదైనా ఒక పాయింట్ వస్తే యూజ్ అవుతుంది కాబట్టి బై టుమారో యూ కెన్ ఎక్స్పెక్ట్ క్వశ్చన్స్ ఇవి చూసుకోండి వీటితో పాటు మనకి ఇంకా చూడాల్సింది ఏంటంటే మ్యూజిక్ మ్యూజిక్లో కూడా ఇంపార్టెంట్ అండి ఎందుకంటే మనకి ఈ ముస్లిమ్స్ ఎప్పుడైతే ఇండియాకి వచ్చారో ముస్లిమ్స్ చాలా రకాలైనటువంటి సంగీత పరికరాలను మనకి ఇంట్రడ్యూస్ చేశారు అప్పటి వరకు మనకు పెద్దగా తెలియదు వాటి గురించి ఫర్ ఎగ్జాంపుల్ రహాబు షనాయి సరంగి ఇవన్నీ వాళ్ళు ప్రవేశపెట్టినవి అనమాట ప్లస్ హిందూస్ నుంచి కూడా ముస్లిమ్స్ కొన్ని ఆ టెక్నిక్స్ని తీసుకున్నారు మన మృదంగం టెక్నిక్ మన నాదస్వరం టెక్నిక్ అవన్నీ తీసుకున్నారు కాబట్టి రెండు మిక్స్ అయ్యాయి అన్నమాట యా టుమారో క్లాస్ ఉంటుందండి మనకి టుమారో రెండు పాలిటీ బోత్ పాలిటీ కాన్స్టిట్యూషనల్ బాడీస్ నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ మెయిన్గా ఈ టాపిక్స్ చూసుకోవాలి టుమారో పాలిటీలో రెండు పాలిటీ ఉంటుంది రేపు ఇంకా పెయింటింగ్ గురించి కూడా చూడండి పెయింటింగ్ అనగానే మనకు ప్రధానంగా గుర్తుకు రావాల్సింది జహంగీర్ గురించి గుర్తుకు రావాలి పెయింటింగ్ అనగానే నిర్మాణాలు అంటే షాజహాన్ పెయింటింగ్ అంటే మేజర్గా మనకు గుర్తుకు రావాల్సింది జహంగీర్ గుర్తుకు రావాలి
సో ఇవి మనము చూసుకోవాలి. పెయింటింగ్ సంబంధించి పెయింటింగ్ చూసుకోండి, లిటరేచర్కి మీకు తెలిసిందే గ్రంథాలు ఎవరెవరు ఏమేమి గ్రంథాలు రచించారు అంటే అందులో ఇంకా చెప్పేది కూడా కొద్దిగా ఏమి ఉండదండి. పాట అంతా ఏంది అంటే ఇంకా అది ఓన్గా చదువుకొని రిపీటెడ్గా చదువుకొని రాసుకొని గుర్తుపెట్టుకోవడమే అనమాట. అంటే ఈ కల్చరల్ పాట అంతా అంటే పలానా వ్యక్తి పలానా నిర్మాణం నిర్మించాడు, సంగీతం పలానా గ్రంథం పలానా వ్యక్తి రచించాడు. సో ఇన్ జనరల్ పాయింట్స్ ఉంటే అవన్నీ ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అని మీరు క్వశ్చన్ అడగచ్చు. అది ఎట్లా గుర్తుపెట్టుకోవాలంటే దానికి జనరల్గా టెక్నిక్స్ ఏముంటాయంటే డైలీ ఒక 3 పెట్టుకోండి, ఎక్కువ పెట్టుకోవద్దు, డైలీ 3 పెట్టుకోండి. దాన్ని స్టిక్కీ నోట్స్లో కన్నా ఏదైనా నోట్స్లో రాసుకొని ఆ నోట్స్ని ఆ స్టిక్కీ నోట్స్ని ఎక్కడన్నా మీకు కనబడే విధంగా ఎక్కడైనా పక్కన పెట్టుకోండి. ఆ డే అంతా చూస్తూ ఉండండి, రిపీటెడ్గా అనుకుంటడమే. ఇప్పుడు సాధుర్వు సుధీర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా, సాధుర్వు సుధీర్ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా అట్లా 4 సార్లు అనుకుంటే మీకు ఎగ్జాక్ట్ స్పెల్లింగ్తో పాటు గుర్తుండక్కర్లేదు. ఎందుకంటే ఆబ్జెక్టివ్ ఎగ్జామ్స్లో ఆప్షన్స్ గుర్తు పట్టడమే, గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, గుర్తు పడితే సరిపోతుంది. కాబట్టి మనము అవి ఆ విధంగా చూసుకోవచ్చు. ఓకే, ఒకసారి అయితే మనము రివైజ్ చేసుకుందాం ఏదైతే చదివామో, సో దట్ మనం దాంతో మొఘల్స్ని అదేవిధంగా హిస్టరీని టోటల్గా మనం ప్రోరోగ్ చేయొచ్చు. సార్ హిస్టరీ కూడా మనం దాదాపుగా ఏన్షియంట్ హిస్టరీ నుంచి స్టార్ట్ చేసాం. ఏన్షియంట్ హిస్టరీలో ఇండస్ వ్యాలీ నుంచి స్టార్ట్ అయ్యి ఆరియన్స్ చూసాము, బుద్ధిజం, జైనిజం, మౌర్యన్స్, గుప్తాస్, ప్రాంతీయ రాజ్యాలు చూసాము. చాలా ఏన్షియంట్ ఇండియా కంప్లీట్గా కవర్ చేసుకున్నాక మనం మెడివల్కి ఎంటర్ అయ్యి మెడివల్లో మళ్ళీ ఎర్లీ మెడివల్ చూసుకున్నాం ఫస్ట్లో అంతా, దాని తర్వాత లేటర్ మెడివల్కి వెళ్ళాము. లేటర్ మెడివల్ అంతా మనం ఇప్పుడు చూసుకున్నాక మొఘల్స్ చూసాము. మొఘల్స్లో గ్రేటర్ మొఘల్స్ అయితే ఫస్ట్ మనం చూసుకున్నాము. దాంతో మన హిస్టరీ జర్నీ అంతా ఇప్పటివరకు ఏదైతే మనం లాంగ్ జర్నీ, ఇట్స్ అ లాంగ్ జర్నీ, అదంతా సక్సెస్ఫుల్గా అయితే మనము ఈదగలిగాము ఆ నదిని మొత్తం. కాబట్టి ఒకసారి ఈ క్లాస్ బ్రీఫ్ చేసుకుందాం. అంటే చాలా జర్నీ, లాంగ్ జర్నీ అండి, హిస్టరీ బాగా లాంగ్ జర్నీ. ఎందుకంటే మనం ఏన్షియంట్ ఎర్లీ మెడివల్ ప్రాంతీయ రాజ్యాలు అవి కూడా చూసుకున్నాం. అంటే చిన్న చిన్న ప్రాంతీయ రాజ్యాలు ఉంటే మనకు ఆ కనెక్షన్ ఉంటుంది కాబట్టి, సో వాటిని కూడా చూసాం. సో లాంగ్ జర్నీనే యాక్చువల్లీ హిస్టరీ ఇప్పటి వరకు మనం వచ్చింది. సో లాంగ్ జర్నీ యాక్చువల్లీ లాస్ట్ క్లాస్ బాబర్ సరహింద్ యుద్ధం, రెండో పానీపట్ యుద్ధం, అక్బర్, దినేలాహి. ఓకే, ఇక్కడి నుంచి మనకి ఈరోజు క్లాస్. ఇందులో మనకి ప్రధానంగా ఉన్నది ఏంటి అంటే అక్బర్ గురించి మనం చూసుకుంటున్నప్పుడు అక్బర్ షేక్ సలీం చిష్టి అనే మత గురువు యొక్క ఆశీస్సులతో పుట్టాడు అక్బర్కి సంతానం. అందుకనే సలీం అనే పేరు పెట్టుకున్నాడు. ఈ సలీం చిన్నప్పటి నుంచి అక్బర్ యొక్క ఎక్స్పెక్టేషన్స్ రీచ్ అవ్వలేదు. ఈ సలీం ఏంది అంటే బాగా చెడు వ్యసనాలకి బానిసవుతాడు, దానికి అది సరిపోదు అన్నట్లుగా మెహరున్నీసాతో ప్రేమలో కూడా పడతాడు. ఈ మెహరున్నీసా వచ్చేసరికి కొంత పూర్ ఫ్యామిలీ వాళ్ళు లాహోర్ నుంచి అట్లాగా ఢిల్లీ వస్తున్న దారిలో డెజర్ట్లో ఎడారిలో చూస్తాడు, అందుకని క్వీన్ ఆఫ్ డెజర్ట్ అంటారు మెహరున్నీసాని. ఈ పరిస్థితి ఇలా ఉంది అని చెప్పి అబుల్ ఫజల్ని కోరగా అక్బర్ అబుల్ ఫజల్ ఆ మెహరున్నీసాకి బెంగాల్ జమీందార్ అయినటువంటి షేర్ ఆఫ్ఘన్కి ఇచ్చి వివాహం చేయమని సూచిస్తాడు. దాంతో వీళ్ళిద్దరికి వివాహం చేస్తారు ఫోర్స్ఫుల్గా. ఈ సలీంకి తెలుస్తుంది ఈ అబుల్ ఫజల్ ఇచ్చిన ఐడియా ఇది అని చెప్పి, అప్పుడు వేరే క్యారబై అబుల్ ఫజల్ అని చెప్పి వీడు పని పడదామని బేర్ సింగ్ బుందేలాకి ఆజ్ఞ ఇస్తాడు అతన్ని వేసేయమని. దాంతో బేర్ సింగ్ బుందేలా చంపేస్తాడు అబుల్ ఫజల్ని. ఈ విషయం మనకి అక్బర్కి తెలుస్తుంది. అక్బర్ చాలా బాధపడి ఈ సలీంని బంధిస్తాడు అనమాట, ఇంప్రెజెంట్ చేస్తాడు. కుస్రో తన వారసుడు అని ప్రకటిస్తాడు. ఇది అస్సలు నచ్చదు సలీంకి. సలీం ఏదో విధంగా బయటకు వచ్చి తిరుగుబాటు చేస్తాడు. ఇంకా తప్పని పరిస్థితుల్లో అక్బరు సలీం తన వారసుడుగా అంగీకరించి ఇంకా అక్బర్ చనిపోవడం జరుగుతుంది. అప్పుడు సలీం రాజ్యానికి వస్తాడు. సలీం బెల్ ఆఫ్ జస్టిస్, ధర్మగంట గంట మీద ఆగ్రాలో యమున నది ఒడ్డున పెడతాడు. ఎవరన్నా బాధలో ఉన్న వాళ్ళు ఇది కొడితే రాజు ప్రత్యక్షంగా వచ్చి వాళ్ళ బాధల్ని ప్రాబ్లమ్స్ని విని అతను పరిశీలించేవాడు అనమాట. కాబట్టి బాగా ప్రజాబద్ధకంగా పాలన చేశాడు అని అయితే చెప్తాము. కాకపోతే డ్రంకన్ స్టేట్లో వచ్చాడు అనుకోండి, బాగా ఊగుతూ వచ్చేవాడు అక్కడ, వేరే విషయం అది. జహంగీర్ పిల్లలు చూసుకున్నట్లయితే కుస్రో, పర్వేజ్, కుర్రం, షానవార్. ఈ జహంగీర్కి మనకి గురు అర్జున్ దేవ్కి పడేది కాదు. అయితే ఈయన జహంగీర్ యొక్క కొడుకు కుస్రో గురు అర్జున్ దేవ్కి బాగా క్లోజ్, ఇతనికి సపోర్ట్ చేస్తాడు. దాంతో వీళ్ళిద్దరిని చంపించేస్తాడు అనమాట జహంగీర్. మళ్ళీ మెహరున్నీసా పైన ఇతను ఆలోచన వెళ్తుంది. దాంతో ఆ షేర్ ఆఫ్ఘన్ని చంపేసి మెహరున్నీసాని వివాహం ఆడతాడు.
ఆవిడకి నూర్ మహల్ అని బిరుదిస్తాడు, నూర్ జహాన్ అని బిరుదిస్తాడు. ఆమె పాద్షా బేగం అనే పేరుతో మొత్తం పరిపాలన సాగిస్తుంటుంది. ఆమె గ్యాంగ్ అన్నట్టు ఒకటి ఏర్పాటు చేసుకుంటుంది, దాన్నే నూర్ జహాన్స్ జుంతా అంటాం. ఇందులో ఎవరెవరు ఉంటారంటే ప్రధానంగా నూర్జహాన్ ఉంటుంది, ఆవిడ యొక్క ఫాదర్ మీర్జా గలీబ్ బేగ్. అతనికి ఇతముద్దు దౌలా అని బిరుదిచ్చి అతన్ని ఆర్థిక మంత్రిగా పెడుతుంది. ఆసఫ్ ఖాన్ ఉంటాడు అలా అన్నమాట, అతను మిలిటరీ హెడ్గా పెడుతుంది. ఈ జహాంగీర్ కొడుకు అయినటువంటి కుర్రమ్ని పెడుతుంది. ఈ నూర్జహాన్కి షేర్ ఆఫ్ఘాన్కి పుడుతుంది ఒక ఆవిడ లడ్లీ బేగం. ఈవిడికి జహాంగీర్ కొడుకు అయినటువంటి షేరావర్కి వివాహం చేస్తారు. ఈ నూర్జహాన్ అన్న ఆసఫ్ ఖాన్కి ఒక కూతురు ఉంటుంది, అజ్మత్ బాను బేగం. ఈ అజ్మత్ బాను బేగంకి కుర్రమ్కి వివాహం చేస్తారు. కుర్రమ్ అంటే షాజహాన్, ఈవిడే ముంతాజ్. ఇప్పుడు ఈ నూర్జహాన్ ప్లాన్ ఏంది అంటే తన అల్లుడైన షేరవార్కి రాజు చేద్దామని చెప్పి, అందుకనే తన సమర్థతను ప్రూవ్ చేయాలి అని చెప్పి ఎదురు చూస్తున్నప్పుడు మేవాడ్లో రాణా అమర్ సింగ్ ఎదురు తిరుగుతాడు. అది సరిచేయమని చెప్పి షేరవారిని పంపిస్తే ఓడిపోయి వస్తాడు. ఆ సమయంలో కుర్రం వెళ్ళి ఆ మేవాడిని, ఆ తిరుగుబాటుని అణిచివేసి మొఘల్స్ యొక్క సార్వభౌమాధికారాన్ని వాళ్ళు అంగీకరించేలా చేస్తాడు. మళ్ళీ షేరవారిని అహ్మద్నగర్కి పంపిస్తుంది. అక్కడ మాలిక్ అంబర్ తిప్పికొడతాడు, దాంతో ఓడిపోయి మళ్ళీ బ్యాక్ వెళ్తాడు షేరవార్. ఆ సమయంలో కూడా కుర్రం వెళ్ళి అక్కడ అహ్మద్నగర్ను ఆక్రమించుకుంటాడు. దాంతో ఎంతో ఆనందపడి జహంగీర్ షాజహాన్ అని బిరుదిస్తాడు, ఇచ్చి డెక్కన్కి వైస్రాయ్గా నియమిస్తాడు షాజహాన్ని జహంగీర్. 1622 కాందహార్లో పెర్షియన్స్ వాళ్ళు వచ్చి ఆక్రమించుకుంటారు ఆ బార్డర్ సరిహద్దుని. ఇదే మంచి సమయం కుర్రంని వదిలించుకోవడానికని చెప్పి మెహరున్నీసా కుర్రంని అక్కడికి వెళ్తామని ఆగ్రహిస్తుంది. కుర్రంకి తన మోటివ్స్ తెలుసు, ఏ ఉద్దేశంతో నూర్జహాన్ పంపిస్తుందని. తను నిరాకరిస్తాడు. ఇది రాజ్యం అంగీకారానికి నిరాకరించినట్టు రాజ్యానికి వ్యతిరేకంగా పాల్గొంటున్నాడు అని చెప్పి అతన్ని బంధించమని చెప్పి మొహమ్మద్ ఖాన్ పంపిస్తుంది. అయితే మొహమ్మద్ ఖాను షాజహాన్ వాళ్ళిద్దరూ ఏకమై నూర్జహాన్ మీద తిరుగుబాటు చేస్తారు. షాజహాన్ దక్షిణ భారతదేశంలో ఉన్నప్పుడు మొహమ్మద్ ఖాన్ పంపిస్తాడు, ఆజ్ఞాపిస్తాడు వాళ్ళిద్దరిని, అంటే జహాంగీర్ని, అంటే ఎప్పుడూ తాగుతూ పరిపాలన చేయట్లేదనే కారణంతో, నూర్జహాన్ సరిగ్గా పరిపాలన చేయట్లేదు అంతా అలకలలం సృష్టిస్తుందనే నెపంతో ఇద్దరిని బంధింపజేయిస్తాడు. ఒక 100 రోజులు సౌత్ ఇండియాలోనే ఉంటాడు మనకి షాజహాన్. ఆ టైంలో మొహబ్బద్ ఖాన్ పరిపాలిస్తాడు. తర్వాత మొహబ్బద్ ఖాన్ ఇన్వైట్ చేస్తాడు షాజహాన్కి, షాజహాన్ వెళ్ళి సింహాసనాన్ని అధిష్టిస్తాడు. 1628 షాజహాన్ పరిపాలన చేస్తాడు. షాజహాన్ సింహాసనాన్ని అధిష్ఠించిన తర్వాత అతనికి బాగా ఇబ్బందులు ఎదురవుతుంటాయి. 1629 గుజరాత్లో డెక్కన్లో బాగా కరువు ప్రాంతాలు వస్తాయి. 1631 మనకి ముంతాజ్ చనిపోవడం జరుగుతుంది. ఇది చాలా పెద్ద ప్రాబ్లంగా ఉంటుంది. నెక్స్ట్ షాజహాన్ పిల్లలు చూసుకున్నట్లయితే దారాషికో, మురాద్, షాసుజా, ఔరంగజేబ్, ఇది షాజహాన్ పిల్లలు. ఇందులో కూడా వర్గాలుగా చీలిపోతుండండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ షాజహాన్ కూతురులు ఉంటారు జహనారా బేగం, వాళ్ళ కూతురులైనటువంటి జహనారా బేగం ఏమో జహనారా దారాషికోకు సపోర్టు, రోష్నారేమో ఔరంగజేబ్కు సపోర్టు. వీళ్ళు నలుగురు నెక్స్ట్ రాజవుదాము అని చూస్తుంటారు. అందులో భాగంగా ఫస్ట్ ఔరంగజేబ్ ఏం చేస్తాడంటే మురాద్కి కబురు పెడతాడు. 1658 మన ఇద్దరము కలిసి అక్కడ అది చూద్దాము అని చెప్పి అది సమ్ ప్లాన్ వేసి మురాద్ని చంపేస్తాడు ఔరంగజేబ్. ఆ నెక్స్ట్ ప్లాన్ దారాషికోక్ పైన వెళ్తాడు, సమూర్గఢ్ బ్యాటిల్లో దారాషికోని చంపేస్తాడు. ఆ నెక్స్ట్ షాసుజాన్ చంపేస్తాడు ఖ్వాజా యుద్ధంలో. దాంతో రాజ్యానికి ఎక్కుతాడు ఔరంగజేబ్. 1658 ఆలంగీర్ అనే బిరుదు తీసుకుంటాడు, ప్రపంచానికి రాజు అని. ఈ ఔరంగజేబ్ చేసినవి ఏంటి అంటే షాజహాన్ని బంధిస్తాడు, దాంతో షాజహాన్ చనిపోతాడు. లిక్కర్ అస్సలు ముట్టుకోడు ఔరంగజేబ్, చాలా సింపుల్గా ఉంటాడు. పెయింటింగ్, మ్యూజిక్ అన్ని బ్యాన్ చేస్తాడు. ఫెస్టివల్స్ని, కొన్ని ఫెస్టివల్స్ని బ్యాన్ చేస్తాడు. నెక్స్ట్ కలీమాస్ అంటే కాయిన్స్ పైన ఖురాన్ యొక్క వెర్సెస్ రాయడం అనే పద్ధతి, ఈ పద్ధతిని బ్యాన్ చేస్తాడనమాట. ఎందుకంటే అగౌరవపరిచినట్లుగా ఇది అవుతుంది అని చెప్పి. సో ఖురాన్ ఇస్లాం శాస్త్రం ప్రకారంగా పరిపాలన జరగాలి అని చెప్పి కొంతమంది అధికారులను నియమించాడు, వాళ్ళని మనము మోహిద్సిబ్స్ అంటాము. నెక్స్ట్ ఈయన చేసింది ఏంటి అంటే కస్టమ్స్ 2.5% విధిస్తాడు, ముస్లిమ్స్కి 5% విధిస్తాడు హిందూస్కి. 1679 జిజియా పన్నుని రద్దు చేస్తాడు. రివోల్ట్స్ జరుగుతాయి ఔరంగజేబ్ కాలంలో, బుందేలాస్, సత్నమీస్, జాట్స్, సిక్స్, వీళ్ళందరూ రివోల్ట్స్ చేస్తారు, తిరుగుబాట్లు చేస్తారు. కాబట్టి అంత గందరగోళంగా నడుస్తుంది. ఔరంగజేబ్ యొక్క పాలన కూడా స్మూత్గా వెళ్ళదన్నమాట. చాలా ఇబ్బందులు ఎదురవ్వాల్సి ఉంటుంది. మరి పెద్ద రాజ్యం కూడా ఆటోమేటిక్గా ఈ రివోల్ట్స్ అవి ఉంటాయి. రాజ్పుట్స్తో కూడా రివోల్ట్ ఉంటుంది. ఆ రాజ్పుట్స్ రివోల్ట్స్ని అణచివేయమని చెప్పి అక్బర్ తన కొడుకు అక్బర్ని పంపిస్తాడు. ఈ అక్బర్ ఏమో వాల్ సైడ్ తీసుకుంటాడు. అప్పుడు ఔరంగజేబ్ అక్బర్ని చంపుదామని చెప్పి వెళ్తాడు. అక్బర్ మరాఠాస్ పారిపోతాడు, శంభూజీ ఆశ్రమిస్తాడు. దాంతో శంభూజీ పైన కోపంతో మరాఠాస్ పైకి వచ్చి ఇతను దండయాత్ర చేసి శంభూజీని చంపేస్తాడు. అక్బర్ అటేటో పెర్షియాకు పారిపోతాడు అనమాట. జంప్ 1707 అహ్మద్నగర్లో చనిపోతాడు ఔరంగజేబ్. ఔరంగాబాద్లో అతన్ని సమాధి చేసేస్తారనమాట. సో ఈయన భార్య కోసం బీబీకా మక్బా మినీ తాజ్మహల్ నిర్మిస్తాడు ఔరంగజేబ్. సమాధులు మనము
బాబర్ కాబుల్ హుమయూన్ ఢిల్లీ అక్బర్ సికందర్ జాంగీర్ నూర్జాన్ ఇద్దరిది లాహోర్ షాజహాన్ ఆగ్రా ఔరంగజేబ్ ఔరంగాబాద్ ఇవన్నీ వాళ్ళ సమాధులు ఈ పరిపాలనకు సంబంధించి కొన్ని పాయింట్స్ ఈ విధంగా ఉంటాయని చూసుకోండి ఐని అక్బర్ అబుల్ ఫజల్ రచిస్తాడు కాఫీ ఖాన్ ముంకతబుల్ లుబాబ్ రచిస్తాడు రాజ్యమేమో రాజ్యం సుబా సర్కార్ పరగనా విలేజ్ సుబాకి సుబేదార్ సర్కార్కి ఫౌజ్దార్ పరగనాకి ఆమిల్ అంటే అధికారులు ముఖ్య అధికారులు అందులో నెక్స్ట్ ఇట్లాగా మనకు కొంతమంది అధికారులు ఉంటారు అధికారుల గురించి కొంచెం చూసుకోండి నేవీకి అధిపతి ఎవరు ఆర్మీకి అధిపతి ఎవరు ఆర్టిలరీ కాలినడుకుండే అధిపతులు ఎవరు అట్లా ఉంటుంటాయి ఇది మనకి జ్యుడిషియరీ న్యాయ వ్యవస్థ న్యాయ శాఖ అన్నమాట క్వాసిబుల్ క్వాసత్ దానికి హెడ్ ఎవరు అంటే చీఫ్ జస్టిస్ లాగా సాదురు సుదుర్ ఇవన్నీ రాసుకుంటూ ఉండండి రిపీటెడ్గా చూస్తూ ఉండండి సో దట్ ఐడియా వస్తుంటుంది పెయింటింగ్ అనగానే మనకి జహంగీర్ గుర్తుకు రావాలి సో ఇటువంటి అంశాలన్నీ స్టిక్కీ నోట్స్లో రాసుకుంటా రిపీటెడ్గా చూడాలండి ఇంకా పేర్లన్నీ ఏంది అంటే ఎంత రిపీటెడ్గా చూస్తే అంత గుర్తుంటాయి రివిజన్ రివిజన్ కపుల్డ్ విత్ హార్డ్ వర్క్ అనమాట అదొకటే పాయింట్ అక్కడ అవి ఎట్లా గుర్తుపెట్టుకోవాలి అంటే క్వశ్చన్స్ సాల్వ్ చేయడం కూడా చూస్తుంటే ఎక్కువ క్వశ్చన్స్ని సాల్వ్ కూడా చేయడం చూడండి ఇంకా బెటర్గా గుర్తుండడానికి ఛాన్స్ ఉంటాయి సో దీంతో మనకి కంప్లీట్గా ఈ మొఘల్స్ ఇదైతే కంప్లీట్ అయింది దాంతో హిస్టరీ కూడా మనం లాంగ్ జర్నీని అయితే కంప్లీట్ చేసుకోగలిగాం మళ్ళీ మనము రేపు షార్ప్గా 10 o'clockకి మార్నింగ్ పాలిటీ క్లాస్లో కలుసుకుందామండి పాలిటీలో కూడా మనకి కొన్ని రిమైనింగ్ ఉన్నాయి అందుకని రేపు 2 classes 10 to 11:30 అండ్ 5 to 6:30 2 classes మనము పాలిటీని చూసుకుందాం కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఉన్నాయి అందులో భాగంగా క్యాగ్ ఎలక్షన్ కమిషన్ అన్నీ చూసుకోవాలి నాన్ కాన్స్టిట్యూషనల్ బాడీస్ కూడా ఉంటాయి వాటి గురించి కూడా మనం ఒకసారి చూసుకుందాం దాంతో పాలిటీ కూడా మనము మన లాంగ్ సక్సెస్ఫుల్ జర్నీని కంప్లీట్ చేసుకున్నట్లు అవుతుంది సో ఇదండి మనము కంప్లీట్ ఇన్ఫర్మేషన్ రిగార్డింగ్ ఏదైతే మనకి ఉందో అండ్ రేపటి క్లాస్ గురించి అయితే ఇది ఇన్ఫర్మేషన్ తిరిగి మళ్ళీ మనము యా మిస్ యూ అన్నట్ అట్లేం లేదండి టచ్లో ఉందాం డెఫినెట్లీ నాట్ ఏ ప్రాబ్లం టచ్లోనే ఉందాం సో దట్ ఆ రకంగా ఏం లేదు కాబట్టి మనమైతే మళ్ళీ రేపు ఇంకా ఉందండి ఇప్పుడే మనం ఎమోషనల్ నోట్ ఎందుకు ఇంకా రేపు ఆల్రెడీ ఉంది కాబట్టి రేపు మళ్ళీ మనం కలుసుకుందాం తిరిగి మార్నింగ్ 10 o'clockకి షార్ప్గా పాలిటీ క్లాస్లో యా థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మనము రేపు మార్నింగ్ 10 o'clockకి షార్ప్గా కలుసుకుందాం యా లైవ్ అట్లా అన్నట్టు అంటున్నారు ఒకసారి కనిపించండి అంటున్నారు శిరీష చెట్టి గారు యా ఫస్ట్లో అంతా నేను వీడియో క్లాసెస్సే ఉండేవంట అంటే లైక్ నేను వీడియోలో ఉంటుండగానే చెప్పడం అయింది సో స్టార్టింగ్ క్లాసెస్లో మీకు అది వచ్చేస్తుంది లైవ్ అంటే ప్లాన్ చేసుకుందాం ప్రెజెంట్ అంటే ఇప్పుడు సబ్జెక్ట్ ఉంది కాబట్టి మనం మోస్ట్లీ సబ్జెక్ట్ గురించే మాట్లాడుకోవాలి సంవాట్ అంటే నార్మల్ మన కాన్వర్సేషన్కి లైవ్కి మనం ప్లాన్ చేసుకోవచ్చు ప్రస్తుతం అయితే ఇది క్లాసెస్ సంబంధించిన క్లాస్ కాబట్టి టాపిక్ ఉంది కాబట్టి మనం మోస్ట్లీ అట్లా ఉంది నార్మల్ లైవ్ క్లాస్ మనం ప్లాన్ చేసుకోవచ్చులేండి యా థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మళ్ళీ మనము రేపు మార్నింగ్ 10 o'clockకి కలుసుకుందాం యా థ్యాంక్ యూ అండి ఈచ్ వన్ ఆఫ్ యూ